ఈరోజు బర్త్డే సందర్భంగా నేను ఒక చిన్న సాక్ష్యము, నా జీవిత సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నానండి. నేను ఏదో అచీవ్ చేశానని కాదు, నేను ఏదో గొప్పదాన్ని కాదు, కానీ మీరు చాలామంది యవనస్తురాలు, యవనస్తులు చాలామంది కోరినట్లుగా దేవుడు ఎలాగా మిమ్మల్ని పిలుచుకున్నాడు, దేవుడు సేవలు ఎలాగా వాడబడుతున్నారు, మీరు ఇస్తున్న మెసేజెస్ ఎలాగా, ఐ మీన్ హూ ఇస్ ఇన్స్పైరింగ్ యూ అని ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాన్ని బట్టి నాట్ ఓన్లీ దట్, ఇట్స్ గాడ్స్ లీడింగ్ దట్ ఐ హ్యాడ్ టు డూ దిస్. నాకు ఒకటే ఆశ ఏంటంటే, ఇది నన్ను చూపించుకోవడానికి కాదు, కానీ దేవుని మహిమపరచడానికి ఒక పెంట కుప్ప నుండి దేవుడు ఎవరినైతే తీసుకొని ఎలాగైతే నిలబెడతాడో ఆ విధంగా నేను ఐమ్ అ రియల్ విట్నెస్ ఫర్ దాట్. సో ఐఎమ్ అ లివింగ్ విట్నెస్ ఫర్ దాట్. సో దేవుని మాత్రమే మహిమపరచడానికి ఇది పంచుకోవాలనుకుంటున్నానండి. మొదటిగా ఏంటిదంటే, ఐ విల్ గో ఫ్రమ్ ద బిగినింగ్. మా తాతయ్య గారు, అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్న పాస్టర్ ప్రభుదాస్ గారు అని, చాలా గొప్ప దైవజనులు. హీ వాజ్ అ వెరీ హీ వాజ్ ఇన్ఫ్యాక్ట్ కాల్డ్ లైక్ ఎన్ అపోస్టిల్, ఎందుకంటే ఉచిత సేవ చేసేవాళ్ళు, కానుకలు పుచ్చుకునేవారు కాదు, ఖాళీ నడకపైన సేవ చేసేవాళ్ళు. చాలా అద్భుతమైన పాటలు రాశారు, ఇంచుమించు చాలా పాటలు రాశారు. ఈ జీవిత పుటీత, ఇక ఇది ఏ సమయం రండి, క్రైస్తవ కర్షక అనేటువంటి ఆంధ్ర, చాలా ఫేమస్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మా తాతయ్యగా రాస్తారండి, ప్రభుదాస్ గారని. ఆయన ప్రభుదాస్ గారు, అలాగనే మా నైనమ్మ ఇద్దరు కలిసి సేవలు బహుబలంగా వాడబడటము జరిగింది. వాళ్ళకిద్దరు కుమారులు, రెండో కుమారులు మా తండ్రి గారు, మా నాన్నగారు. సో వీళ్ళు ఈ సేవ చేయటం చూసి, వాళ్ళు ఎంత కష్టంలో ఉండటం చూసి, గంజినీలు తాగేవారు, ఆహారంకి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో, ఎంతో కష్ట పరిస్థితుల్లో ఉన్న మా నాన్నగారు ఇవి చూసి ఏమనుకున్నారంటే, మా తల్లిదండ్రుల్ని, నా కుటుంబాన్ని నేను పోషించాలి అని ఆశతోటి ఏం చేశారంటే, చాలా కష్టపడి చదివి, అప్పుడు అంత డబ్బులు లేవు చదవటానికి, ఉన్నత చదువులు చదవటానికి అవకాశం లేనప్పటికీ ఏం చేశారంటే, రాత్రి మొగలు కష్టపడుతూ ఒక బాగా, హీ వర్క్ రియలీ హార్డ్ అండ్ ఆర్టీ ఆఫీసర్గా, గవర్నమెంట్ ఎంప్లాయీగా అయ్యారనమాట. ఆయన అయ్యి దాని తర్వాత ఇంటిని, ఐ మీన్ తల్లిదండ్రులను పోషిస్తూ, మా తాతయ్య గారు అలానే సేవ, ఖాళీ నడక పైన సేవ చేస్తూ ఉండి, రెండు జతలు బట్టలే ఉండేవి తాతయ్య గారి దగ్గర, అవి మార్చి మార్చి వేసుకోవటము, కంప్లీట్గా నిక్కచ్చైన సేవ చేశారు. ఆ విధంగా మా తాతయ్య గారిని దేవుడు అలాగా నడిపించారు. అదే పాటలు రాసే వరం మా నాన్నగారికి ఇచ్చారు దేవుడు. ఇంచుమించు 150 సాంగ్స్ పైగా రాశారు మా డాడీ కూడా, చాలా అద్భుతమైన పాటలు రాశారు. ఇది మా డాడీ సైడ్ నుంచి. మా మమ్మీ సైడ్ ఏంటిదంటే, మా అమ్మగారి సైడ్ ఏంటిదంటే, మమ్మీ ఒక 13 సంవత్సరాలకి రక్షించబడ్డారు. అంటే వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకున్నప్పుడే దేవుడే వాళ్ళ దగ్గరకు వచ్చి, అంటే 13 సంవత్సరాలకి మా అమ్మమ్మ గారు, అమ్మమ్మ వాళ్ళ కుటుంబం అంతా పక్క కమ్మాజ్ అనమాట, దేవుని నమ్ముకోలేదు అప్పటికీ. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఎవరో సేవకురాలు వాళ్ళ లేన్లో వెళ్తుంటే, వాళ్ళు ఉండే చోట దగ్గర నుంచి వెళ్తుంటే ఆవిడని పిలిచి, అసలు ఏంటి దేవుడు అని అలాగ తెలుసుకోవడము, అదేవిధంగా దేవుడు మా అమ్మగారి దగ్గర వచ్చి దర్శించడము, 13 సంవత్సరాలకి పిలుచుకొని నేను గొప్ప సేవకురాలుగా చేస్తాను అని మంచి ప్రవచన వరము, అదేవిధంగా మంచి స్వస్థత వరం ఇవ్వటం జరిగిందనమాట. సో 13 సంవత్సరాలు ఉండే మా మమ్మీ సంపూర్ణంగా దేవునికి దగ్గరగా జీవిస్తూ, ఆయన స్వరాన్ని వెంట ఎంతగానో దేవుని చేతిలో వాడబడింది. మా మమ్మీ హైదరాబాద్లో పుట్టారని, మా నాన్నగారేమో కాకినాడలో పుట్టారు, మా మమ్మీ గారేమో గుంటూరులో పెరిగారనమాట కొన్ని పరిస్థితులు బట్టి. సో ఇలాగ మా మమ్మీ వాళ్ళేమో ఇద్దరు అక్క చెల్లెలు, మా మమ్మీ పెద్ద ఆవిడ, మా నాన్నగారేమో సెకండ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో మై పేరెంట్స్ ఇస్ ఇద్దరు మంచి బ్యాక్గ్రౌండ్స్, అంటే మా మమ్మీకి సరైన బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ దేవుడు తనను పిలుచుకొని దేవుడు నిలబెట్టుకున్నాడు, దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. మళ్ళీ 17 ఇయర్స్కి హైదరాబాద్కి రావటం జరిగింది. మా నాన్నగారికి, మా అమ్మగారికి వివాహం అవ్వటం జరిగింది. అదేవిధంగా వివాహము అవ్వకముందే దేవుడు ప్రవచన వరం ఇచ్చాడు అని చెప్పాను కదా, దేవుడు తనతో చెప్పాడు ఏంటంటే, నీకు 7 చిల్డ్రన్ ఇవ్వబోతున్నా నేను, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 7 చిల్డ్రన్.
దాని తర్వాత మీరేం ఆపనక్కర్లేదు, సెవెన్ చిల్డ్రన్ ఇచ్చిన తర్వాత నేనే ఆపేస్తాను, ఇంకా నీకు పిల్లలు పుట్టారని దేవుడు ముందుగానే బయలుపరచడం, పెళ్లి కాకముందు వివాహం కాకముందు. సో ఆ విధంగా మా మమ్మీ డాడీ, దాని తర్వాత మమ్మీ డాడీ తర్వాత మేము ఏడుగురం అండి. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆల్ నో బట్ వీఆర్ సెవెన్ చిల్డ్రన్ అండ్ సిక్స్ గర్ల్స్ అండ్ వన్ బ్రదర్. అంటే ముగ్గురు అక్కలు, అన్నయ్య, దాని తర్వాత మేము ముగ్గురం, అందరిలో ఆఖరిదాన్ని నేను. సో ఐఎమ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ విధంగా మేమందరం ఒక కుటుంబంగా, మాకు వేరే లోకం అంటూ తెలియదు, ఇల్లు, చర్చ్, దాని తర్వాత మళ్ళీ స్కూల్. దిస్ వాజ్ అవర్ వరల్డ్, దిస్ వాజ్ అవర్ యునో ఎవ్రీథింగ్. ఇంకా మళ్ళీ బయట చుట్టాలని ఎక్కువగా, యూనో, వీ నెవర్ యూస్ టు గో అవుట్ ఆఫ్ ద ఫోర్ వాల్స్. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్. ఎందుకంటే మాకు డాడీ మమ్మీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారని కాదు, కానీ దేవుడు ఆ విధంగా మమ్మల్ని కాపాడారని అనుకోవచ్చు. ఆ విధంగా వీ వర్ ఆల్ బ్రాట్ అప్ టుగెదర్ అండ్ సెవెన్ మెంబర్స్ కాబట్టి వీ హ్యాడ్ అ ఫెస్టివల్ ఎవ్రీ డే. సో వీ డెంట్ నీడ్ ఎనీ వన్ బేసిక్లీ. సో అట్లాంటి టైంలో యాక్చువల్గా, సో సెవెన్, మేము ఏడుగురు పుట్టక ముందు, ఐ మీన్ ఆరుగురు పుట్టిన తర్వాత సిక్స్త్ చైల్డ్కి ఏమైందంటే, అంటే మా అక్కకి, నా ముందు నా అక్కకి ఏమైందంటే, మమ్మీ డెలివరీ అయింది. సిక్స్త్ బేబీకి డెలివరీ అయిన వెంటనే ద గర్భసంచి ఉంటుంది కదా, గర్భసంచి తెగిపోయిందనమాట. మమ్మీ గర్భసంచి, ద వూమ్ వాజ్ బ్రోకెన్. అయితే అది టేర్ అవడం బట్టి ఏమైందంటే, మొత్తము ద హాస్పిటల్ రూమ్ ఎవ్రీథింగ్ మొత్తం బ్లడ్తో నింపబడి ఉందన్నమాట. అండ్ ద డాక్టర్స్ చూడలేరు, నర్సెస్ లేరు, వాళ్ళు అప్పుడే వేరే రూమ్లో మార్చుదామని వాళ్ళు అటు వెళ్ళారు. అప్పటికల్లా మమ్మీది మొత్తం ఇట్లా బ్లీడింగ్ అవటంతో మొత్తం రూమ్ అంతా బ్లడ్తో నింపబడి ఉంది. మమ్మీ పక్కన ఎవరు లేరు. వెంటనే అది బయటికి వెళ్ళటం చూసి చాలామంది వచ్చారనమాట, ఏం ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది అనేసి చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత డాక్టర్ కూడా వచ్చింది, మెయిన్ డాక్టర్ కూడా వచ్చి ఏం అడిగారంటే, ఇది ఎట్లా, మమ్మీ ఏమో సబ్కాన్షియస్, షీ వాజ్ బికమింగ్ అన్కాన్షియస్ అవుతా ఉంది, ఇక్కడేమో డాక్టర్స్ మాట్లాడటం వింటా ఉంది, కొంచెంగా వినిపిస్తుంది. ఏంటిదంటే, ఇంకా మీకు ఆరుగురు పిల్లలు పుట్టారు కదా, ఈమె ఒకవేళ ఇఫ్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్ అగైన్, ఈవిడ మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతే బేబీకి అపాయము, తన ప్రాణానికి కూడా అపాయం అని చెప్పి ఏం చెప్పారంటే, మనము కుట్లు వేసేద్దాం, గర్భసంచి కుట్లు వేసేద్దాం అని మాట్లాడుకుంటున్నారు. ఇది తనకి వినిపిస్తుంది వెరీ వేగ్గా, అంటే సరిగ్గా అన్కాన్షియస్ స్థితిలోనే వినిపిస్తుంది, తను ఏం మాట్లాడే స్థితిలో లేదు. సో అట్లా జరుగుతున్న టైంలో మళ్ళీ ఇంకో నర్స్ తనతో డాక్టర్తో చెప్పడం వింటుంది. అది కూడా ఏంటంటే, అమ్మో మనం అట్లా చేయొద్దు, మనము తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి కదా, అసలే వాళ్ళ డాడీ, వాళ్ళ హస్బెండ్ హీజ్ అ గవర్నమెంట్ ఆఫీసర్, మళ్ళీ మన పైన కేసేస్తారు, మనం అట్లా చేయకూడదు. అంటే ఏం పర్వాలేదు, మనం ఏం చెప్పనక్కర్లేదు, మనం కుట్లు వేసేద్దాము, లేకపోతే చాలా కష్టమైపోతుంది, మన పైనే వస్తుంది నింద అని ఈ మాటలు వింటూ ఉంది. అదేవిధంగా వాళ్ళు కుట్లు వేసేస్తూ ఉన్నారు. తను అన్కాన్షియస్గా ఉండి, లిల్లీ కొంతసేపు ఉండు, నువ్వేం బాధపడకు, విర్ జస్ట్ హెల్పింగ్ యూ అని చెప్పి కుట్లు వేసేస్తున్నారనమాట. ఆ కుట్లు వేసే టైంలో, ఆ కుట్లు వేస్తుండగానే మా అమ్మగారికి ఒక స్వరం వినిపించింది. ఏంటిదంటే, ఈ కుట్లు నాకు అడ్డమ్మా, ఈ కుట్లు నాకు అడ్డమ్మా అని వినిపిస్తూ ఉంది. మమ్మీకి అర్థం కాలేదు అప్పుడు, ఏంటిది కుట్లు నాకు అడ్డమ్మా, కుట్లు నాకు అడ్డమ్మా, దేవుని స్వరం అని తెలుసు కానీ కుట్లు నాకు అడ్డమ్మా అనే దానికి అర్థం అవ్వలేదు. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు మమ్మీతో ఉన్నారు. అయితే ఇదంతా, ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత, మళ్ళీ డాక్టర్స్ వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ, అంటే పెద్ద అమ్మమ్మ అని అంటాం మేము, తను వచ్చిన వెంటనే మా మమ్మీ చెప్పారనమాట, ఏంటమ్మమ్మ నాకు ఇలాంటి స్వరం వినిపిస్తుంది, కుట్లు నాకు అడ్డమ్మా, ఈ కుట్లు నాకు అడ్డమ్మా అని స్వరం వినిపిస్తుంది, ఏంటది దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నా, నాకు అర్థం కావట్లేదు అనేసి మమ్మీ అడిగిందంట. అడుగుతా ఉంటే అసలు ఎటువంటి సందేహం లేకుండా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఏమన్నారంటే, ఓహో అయితే ఇంకోళ్ళు ఉన్నారనమాట, ఇంకోళ్ళు వస్తున్నారనమాట అనేసి సందేహం లేకుండా చెప్పేశారనమాట. చెప్తే ఇంకా దేవుడు, అప్పుడు మా మమ్మీకి మళ్ళీ తిరిగి జ్ఞాపకం వచ్చింది, అప్పుడు నేను ఇంకా నాకు వివాహం కాకముందే దేవుడు చెప్పాడు కదా ఏడుగురిని ఇస్తా అని, వీళ్ళు ఇట్లా కుట్లు వేసినా కానీ దేవుడు
మరొక బిడ్డను ఇవ్వాలని ఆశపడుతున్నాడు కదా అని. అప్పటికే మా మమ్మీ చాలా బాధలో ఉంది, వేదనలో ఉంది, ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు అయిపోయారు, ఐదుగురు అమ్మాయిలు అయిపోయారు. ఈ అమ్మాయి అయినా అబ్బాయి ఉంటుందేమో, ఇంత తెగించి నా ప్రాణాలు తెగించి ఈ బిడ్డను కన్నాను కదా అనేసి బాధపడుతూ ఉంది, దేవునితో పోరాడుతూ ఉంది. ఏంది దేవా, ఇంతమంది నా కుమారుడికి ఒక తోడిస్తామనుకుంటే ఇంత తెగిస్తే మళ్ళీ మళ్ళీ అమ్మాయిని ఇచ్చావా అని పోరాడుతా ఉంటే దేవుని దేవుడు ఒక్కటే మాట అన్నాడంట, నువ్వు ఒకసారి ఏంటి నీ కృతజ్ఞత లేదా, లోకల్ ఎంతమంది గొడ్రాలు ఉంటుండగా ఎంతమంది ఒక్క బిడ్డ అయిన ఉంటే బాగుండు అని ఆ సమయంలో నీకు ఇంత చక్కటి బిడ్డలు ఇస్తే నువ్వు నాకెందుకు మళ్ళీ తిరిగి అమ్మాయి ఇచ్చావని నాతో పోరాడతావు. మౌనంగా ఉండి దేవుని స్తుతించు. కీర్తనలో రాసింది కదా, ఆ కీర్తనలు రెఫరెన్స్ ఇచ్చాడంట దేవుడు. ఇంకా దాని తర్వాత మా మమ్మీ ఏం మాట్లాడలేదు. అయిన తర్వాత కుట్లు వేస్తారు. ఒక ఫ్యూ 9 మంత్స్ అయిన వెంటనే, 9 to 10 మంత్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అనుకుంటాను, ఆ ఇయర్ అయిన వెంటనే తిరిగి మళ్ళీ మా మమ్మీ కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, మమ్మీ కన్సీవ్ అయినట్టు మమ్మీకి తెలియలేదు, మా అమ్మగారికి తెలియలేదు. ఇంచుమించు 5 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో షీ డిడ్ంట్ నో దట్ షీ వాజ్ ప్రెగ్నెంట్, అంటే విత్ మీ వైల్ ఐ వాజ్ ఇన్ హర్ వూమ్. సో ఆ టైంలో ఏం జరిగిందంటే మలేరియా వచ్చింది మమ్మీకి. సో షీ గాట్ మలేరియా అండ్ దెన్ చాలా ఇంజెక్షన్స్, చాలా ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వచ్చింది బికాస్ షీ డిడ్ంట్ నో దట్ షీ వాజ్ ప్రెగ్నెంట్. ఇంతగా మెడికేషన్స్ తీసుకున్నారు, తీసుకొని కూడా ఆ గర్భం నిలిచిందంటే అది దేవుడు చేసిన కార్యమే. అంటే దేవుడు, యునో, యు సీ గాడ్స్ ప్లాన్ ఆల్ అలాంగ్. అండ్ దెన్ అది తీసుకున్న తర్వాత చాలా ఇంకా అస్సలు తగ్గట్లేదు, జ్వరం తగ్గట్లేదు ఏంటి అనేసి మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నారు. బ్లడ్ టెస్ట్లో తేలింది దట్ షీ వాజ్ 5 మంత్స్ ప్రెగ్నెంట్ అండ్ షీ డిడ్ంట్ నో. అప్పుడు 5 నెలలు గర్భంతో ఉన్నారు నాతోటి, అప్పుడు తెలుసుకున్నారు గర్భం ఉందని. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందంటే 5 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ 9th మంత్ వచ్చే లోపల మా మమ్మీకి అందరూ ఇంచుమించు ఆల్ సిక్స్ ఆఫ్ మై సిబ్లింగ్స్ ఆర్ నార్మల్ డెలివరీస్. నేను నా దగ్గరకు వచ్చేసరికి అసలు పెయిన్స్ రావట్లేదు, ద వూమ్ వాజ్ రియలీ బిగ్ అండ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ అన్నారు మీకు సీ సెక్షన్ చేయాలి, ఎందుకంటే 6 నార్మల్ డెలివరీస్ అయింది, 6th బేబీకి చాలా కాంప్లికేషన్స్ అయింది, ఇప్పుడు సీ సెక్షన్ చేయాలనేసి. సో అప్పుడు మమ్మీ 9th మంత్ రేపు డెలివరీ అనగా కూడా అక్కడ గ్రౌండ్స్లో టీఎల్ ఆస్బోర్న్ మీటింగ్స్ జరుగుతున్నాయి నిజాం గ్రౌండ్స్లో. ఆ గ్రౌండ్స్లో కూర్చొని మా మమ్మీ మా డాడీ ఫుల్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు వర్షిప్లో. మమ్మీ పాడుతూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. రేపు డెలివరీ, రేపు మార్నింగ్ 7 o'clock అడ్మిట్ అవ్వాలని కూడా షీ వాజ్ దేర్ టిల్ 12 o'clock ఇన్ ద నైట్. ఆ టైంలో దేవునితో ఒకటే అడుగుతున్నా, ఏం దేవా నేను నీ సేవకై ముందుకెళ్తున్నా, నీకోసం గట్టిగా నిలబడుతున్నా కదా, ఈ 6 డెలివరీస్కి నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరు ఒక కత్తి పెట్టకుండా చాలా సులువుగా బిడ్డల్ని ఇచ్చావు, మరి ఈ బిడ్డకి ఎందుకు అలాగా చేస్తున్నావని మమ్మీ ఏడ్చుకుంటూ దేవునితో ప్రార్థిస్తూ ఉంది, దేవునికి ప్రార్థిస్తూ ఉంది. ఆ టైంలో అట్లా ప్రార్థించి అట్లా గ్రౌండ్స్ పైన కూర్చున్నారు. అప్పుడే పెయిన్స్ స్టార్ట్ అయిపోయింది. 7 o'clock సీ సెక్షన్ చేస్తామన్నారు డాక్టర్స్. 4 o'clockే నేను పుట్టడం జరిగింది. నేను పుట్టక ముందు ఏం జరిగిందంటే ఆ డెలివరీ రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ పెయిన్స్ వచ్చేటప్పుడు ఆ అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళకముందు మమ్మీకి మళ్ళీ ఒక చిన్న ఫ్రాక్ కనిపిస్తుందంటే, ఒక రెడ్ అండ్ వైట్ ఫ్రాక్. ఆ ఫ్రాక్కి అర్థం కాలేదు ఫస్ట్. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మాయినే ఇస్తున్నాడు దేవా, దేవా నీకు స్తోత్రాలు, ఎందుకంటే నేను పోయినసారి అలాగా సనుక్కున్నాను, పోయినసారి నేను తిట్టుకున్నాను, కానీ ఈసారి అమ్మాయిని ఇస్తా దేవా నీకే స్తోత్రం, ఎందుకంటే ఇంత నా గర్భఫలం మూయబడిన తర్వాత కూడా నువ్వే ఈ బిడ్డని ఇస్తున్నావు కదా, నీకు ఏదో గొప్ప ప్రణాళిక ఉంది అనేసి దేవుని స్తుతిస్తూ అలాగనే డెలివరీ అయింది. చాలా సులువుగా బిఫోర్స్ ఆ ప్రిపరేషన్స్ అవ్వకముందే డెలివరీ అయిపోయిందనమాట. సో దేవుడు అలాగా నన్ను పుట్టించాడు. దాని తర్వాత వీ ఆల్ వర్ ఫ్యామిలీ, వీ ఆల్ యూస్ టు సర్వ్ గాడ్ రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్. నేను పుట్టిన సంవత్సరమే మా మినిస్ట్రీ స్టార్ట్ అయిందండి, మారనాథ గాస్పుల్ మినిస్ట్రీస్, మా తల్లిదండ్రులు చేసే సేవ. మేమందరము ఆ చర్చ్లో పెరగడము, చర్చ్లో సండే స్కూల్ తీసుకోవడము, వీఆర్ ఆల్
టిపికల్ చర్చ్ పాస్టర్స్ ఫ్యామిలీ అన్నమాట. సో చిన్నప్పటి నుంచే చాలా వేర్లు దేవుడు ట్రైనింగ్ తర్బీద బాగా ఇచ్చాడు చిన్నప్పుడే. అయితే చిన్న దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ టిల్ 10th క్లాస్ ఐ థింక్ వీ వర్ ఆల్ కంప్లీట్లీ ఇన్ టు గాడ్ అండ్ ఎవ్రీథింగ్. 10th క్లాస్ అయింది, అంతవరకు నేను 9th 10th క్లాస్ నుంచి ఐ యూస్ టు టేకప్ సండే స్కూల్. నాకు చాలా ప్యాషన్ ఉండేది పిల్లల్ని దేవుళ్ళు నడిపించడం అని, చాలా ఆసక్తితోటి దేవుని సేవ చేస్తుందని అప్పటి నుంచి పాటలు పాడటం. చిన్నప్పుడు మేమందరం కుటుంబంగా అందరికీ దేవుడు చక్కటి స్వరాలు ఇచ్చాడు. మా అన్నయ్యకి మ్యూజికల్ టాలెంట్ ఇచ్చాడు. మా స్వరాల్ని వాడుతూ దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడము, ఏమైనా కాన్సర్ట్స్ కానీ ఏమైనా మీటింగ్స్ కానీ ఎవ్రీవేర్ వీ యూస్ టు గ్లోరిఫై గాడ్. దట్స్ హౌ గాడ్ ట్రైన్డ్ అస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అనమాట. దెన్ 10th క్లాస్ వీ వర్ ఆల్ ఫైన్. మా నాన్నగారు అన్ని మమ్మల్ని బెస్ట్ స్కూల్స్, బెస్ట్ కాలేజెస్, బెస్ట్ యూనివర్సిటీస్లో వేసారు. ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదండి. చాలా ద టాప్ మోస్ట్ స్కూల్స్లో వేసి అలాగా పెంచారనమాట అన్ని గర్ల్స్ స్కూల్స్. అండ్ దెన్ ఇన్ టిల్ 10th క్లాస్ ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. ఎందుకంటే ఐ హేటెడ్ స్కూల్. నాకు స్కూల్ అంటే అసలు నచ్చేది కాదు. చాలా డిఫరెన్సెస్ ఉండడం బట్టి ఐ హేటెడ్ బికాస్ పీపుల్ టీచర్స్ యూస్ టు జడ్జ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ద గ్రేడ్స్ అండ్ నాట్ ఆన్ ద టాలెంట్. సో నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు స్కూల్. సో ఐ వాజ్ వెరీ యావరేజ్. ఎందుకంటే నేను నా హార్ట్ అండ్ సోల్ ఐ డెంట్ పుట్ ఇన్ దట్. సో దట్ ఈస్ వై ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. బట్ దాని తర్వాత ఇంటర్మీడియట్ రాగానే చాలా చక్కటి కాలేజ్లో దేవుడు నాకు మార్గాన్ని ఇచ్చాడు. ఎంతో దేవుని భయం కలిగిన కాలేజ్, దేవుణ్ణి నడిపించే కాలేజ్. యునో దెర్ ఇస్ అ సపరేట్ సెషన్ ఫర్ కమింగ్ క్లోజ్ టు గాడ్, ప్రేయర్స్, నీలింగ్ డౌన్ అండ్ ప్రేయింగ్. చాలా దగ్గరగా జీవించాను ఇంటర్ ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్. అదేవిధంగా చాలా చక్కగా చదివేదాన్ని. ఎందుకంటే నాకు చాలా నచ్చేది ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ కానీ కాలేజ్ కానీ. ఇట్ ఫెల్ట్ లైక్ మై సెకండ్ హోమ్. సో ఐ రియలీ డిడ్ వెల్ దేర్ అండ్ స్టేట్ సెకండ్ రావటం ఇంగ్లీష్లో. సో ఈ విధంగా దేవుడు అలాగా హెచ్చించాడు. చాలా మంచి ఫౌండేషన్ ఉండింది. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ అండ్ అదర్ ఫ్యామిలీ అని లాగా అనిపించింది సెకండ్ ఇయర్, ఐ మీన్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్. దెన్ దాని తర్వాత ఐ పాస్డ్ అవుట్ ఆఫ్ ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ దెన్ డిగ్రీకి వచ్చానండి. డిగ్రీకి రాగానే దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ కాలేజెస్. ఈ కాలేజ్ మాత్రం ప్రతి అన్ని ఫ్రమ్ ఎవ్రీ అదర్ కాలేజ్. ఈ కాలేజ్ ఏంటంటే క్రైస్తవులు అనేది మనం చేతుల పైన లెక్క పెట్టచ్చు. ఇట్స్ జస్ట్ హ్యాండ్ఫుల్, నాట్ ఈవెన్ 5 పీపుల్ యుల్ ఫైండ్ దేవుని భయం కలిగిన లేకపోతే క్రైస్తవులు అని పిలువబడినవారు. అటువంటి సమయంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాగానే అక్కడ అందరు మంచి సెలబ్రిటీస్ చిల్డ్రన్, అందరు బిగ్ షాట్స్, అందరు చాలా గొప్పోలు, ధనవంతులు, అన్ని విధమైన రకాలు కల్చర్స్. అసలు ఆ కాలేజ్లో లేని వారంటూ ఎవరు లేరనమాట. దర్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత చాలా ప్రభావితమయ్యాను నేను. దట్ వాజ్ ద ఇయర్ దట్ ఐ ఫెల్ అవే ఫ్రమ్ గాడ్. మై డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను ఏంటంటే దేవునికి దూరమైన ఒక్క సంవత్సరం. ఆ ఒక్క సంవత్సరం చాలా మరుపురాని సంవత్సరం. అంతకుముందు ఏంటంటే నేను దీని ముందు బ్యాప్టిజం తీసుకున్నానండి. ఏంటంటే అది అలవాటు ప్రకారంగా, ట్రెడిషన్ ప్రకారంగా ఓ 10th క్లాస్ అయిన వెంటనే బ్యాప్టిజం తీసుకోవాలి కదా, December 31st రాగానే బ్యాప్టిజం తీసుకోవాలి కదా అన్నట్టు నేను December 31st 10th క్లాస్ అయిన వెంటనే నేను తీసుకున్నాను అనమాట. కానీ మారు మనసు అనుభవం ఏంటో తెలియదు. దేవుని ద్వారా రక్షించబడటం అంటూ ఏంటో తెలియదు, ఏం తెలియదు ఆ టైంలో. దిస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాగానే చాలా ద కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్, ద పీపుల్స్ ఇన్ఫ్లుయెన్స్, అసలు చాలా ఎంత అంటే చాలా తప్పైన ఫ్రెండ్షిప్స్, తప్పైన సంబంధాలు కలిగి ఉండి నేను దేవునికి ఒక్క సంవత్సరం దూరం అయ్యానండి. ఆ సంవత్సరం ఏంటిదంటే నరకం చూసాను. దేవునికి దూరంగా ఉంటున్నాను, అదేవిధంగా లోకంలో మునిగిపోతున్నాను. నాకు తెలుసు లోకంలో మునిగిపోతున్నానని, కానీ దాని నుండి బయటికి రాలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మా తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరేమో, ఆయన చెప్పుకోవాలన్న ఫేస్, ఐ డోంట్ హ్యావ్ ద ముఖం చూపించడానికి కూడా అంత అర్హత లేదు అన్నట్టు అనిపించింది అనమాట. అంత ఆ విధంగా నేను ఫస్ట్ ఇయర్లో దేవుని దగ్గర నుంచి చాలా దూరం అయ్యాను. ఎంత భారంగా ఉండిందంటే ఆ 1 ఇయర్ నేను
ఫ్రమ్ మై హోల్ లైఫ్ ఐ కెన్ టెల్ నాకు బేబీస్ పుట్టారు, డెలివరీస్ అయినాయి, కానీ ఆ నరకం దేవుని దగ్గర నుంచి దూరం అయ్యాన నా పరిస్థితి ఆ సమయం మాత్రము దాని మించిన ఘోరమైన పరిస్థితి సమయం ఇంకా మరొకటి లేదు అని నేను చెప్పగలుగుతానండి. ఆ వన్ ఇయర్ ఎంత హెవీగా అనిపించింది నా జీవితం. నాకు అప్పటి వరకు చీకటి అంటే భయం, నాకు అప్పటి వరకు నేను చీకట్లో వెళ్ళలేను. కానీ ఆ సమయంలో ఎట్లా అంటే అపవాది నన్ను ఎంతగా వాడి చేతిలో తీసుకున్నాడంటే, అంటే నేను వాడి చేతికి నా జీవితాన్ని అప్పచెప్పాను అనుకుంటాను. అయితే ఒక్కదానే ఒంటరిగానే చీకట్లో వెళ్ళిపోయేదాన్ని, ఒంటరిగానే నేను అంటే దేవునికి దూరం అయ్యి నాకు ఇంకా దేవుని దగ్గర ముఖం చూపించడానికి ఆయన నామం కూడా పలకలేనంత దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నానేమో అన్నంత గిల్ట్. సాతాను ఎప్పుడు ఇది చేస్తాడు కదా, మనల్ని ఎప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ పాపంలోకి నడిపిస్తాడు. వాడే నడిపించిన తర్వాత నీకు అర్హత లేదు, నీకు యోగ్యత లేదు, నువ్వు నీకు అసలు యు నాట్ వర్ది, యు నాట్ ఫిట్ టు కాల్ గాడ్స్ నేమ్ అని అటువంటి అబద్ధాలు మనకు చెప్తూ ఉంటాడండి. ఈ పరిస్థితులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, వై ఐఎమ్ కీపింగ్ ఇట్ సో రా, మీరందరూ అనుకోవచ్చు ఏంటి మరి సేవకులు కదా మీరు కూడా ఇట్లాంటి పరిస్థితి తప్పకుండా, ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు షో దట్ వీఆర్ ఆల్ పర్ఫెక్ట్ అండి, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. వై ఐఎమ్ టెలింగ్ ఇస్ సో దట్ యూ కెన్ రిలేట్, అండ్ ఇఫ్ యూ కెన్ రిలేట్ యూ విల్ నో ఇఫ్ ద సేమ్ గాడ్ హూ హెల్ప్ మీ, ఏ దేవుడైతే నన్ను రక్షించాడో, ఏ దేవుడైతే నన్ను వాడుకుంటున్నాడో, ఏ దేవుడైతే నన్ను నిలబెట్టాడో, అదే దేవుడు మిమ్మల్ని కూడా ఆ స్థితిలో చేరుస్తాడనే విశ్వాసంతో మీకు చెప్తున్నానండి. ఆ పరిస్థితిలో చాలా భారంగా ఉంది, చాలా వేదన, చెప్పుకోలేనంత వేదన అండి, ఆ దుఃఖము, కట్టబడిన స్థితి. అంటే స్నేహితుల వల్ల కాదు, కానీ నేను స్నేహితులు అని చెప్పలేను, ఎందుకంటే స్నేహితులు అప్పుడున్న స్నేహితులే నాకు ఇప్పుడున్నారు, కానీ నా మనసు మారలేదు అప్పుడు, నా హృదయం మారలేదు అప్పుడు, బికాస్ మై మైండ్ సెట్ హ్యాస్ వాజ్ బ్యాడ్ దెన్. మై మైండ్ సెట్ అంటే చూసిందెల్లా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవడం, చూసిందెల్లా అనుభవించాలనుకోవడం, లేకపోతే చూసిందెల్లా పొందుకోవాలనుకోవడం, అట్లాంటి స్థితిలో ఉన్న నేను స్నేహితులు బట్టి కాదు, కానీ నా మైండ్ సెట్ బట్టి, అంటే సాతాన్ చేతిలోకి నన్ను నేనే అప్పచెప్పుకున్నాను. మీరు ఈ మెసేజ్, ఈ షార్ట్ మెసేజ్ చూసినట్లయితే మై లైఫ్ ఇస్ అ మెస్, నా జీవితం పాడైపోయింది అన్న మెసేజ్ నా జీవితం గురించి నేను చెప్పానండి. అది ఆ మెసేజ్ విన్న ప్రతి ఒక్కరు ఇది నా జీవితం గురించి చెప్పారక్క, మీరు ఇది నా జీవితం గురించి చెప్పారు కదా అనేసి చాలామంది అంటున్నారు. అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఇంతమంది ఇదే పరిస్థితుల్లో వెళ్తున్నారు కదా, ఇంతమందికి విడుదల కావాల్సిన అవసరం ఉంది కదా, అందుకనే నేను ఈ సాక్ష్యం పంచుకుంటున్నాను. అయితే ఆ మాట ఉంది కదా, మై లైఫ్ ఇస్ అ మెస్ ప్లీజ్ హెల్ప్ అని, ఆ మాట నేను నా తల్లిదండ్రులకి చెప్పలేదు, కానీ మా అక్కలకి కానీ అన్నయ్యకి కానీ ఇంకా ఎవరికి స్నేహితులు ఎవరికి తెలియదండి, అంత ఘోరమైన స్థితిలో ఉన్నాను, కట్టబడిన స్థితిలో ఉన్నాను అనేసి ఒక దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి నేను ఒక ఇది మాట చెప్పాను. ఇంకేం చెప్పలేదు, పాస్టర్ మై లైఫ్ ఇస్ అ మెస్ ప్లీజ్ హెల్ప్, దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ సెడ్, ద సేమ్ టైటిల్ దట్ ఐ పుట్ ఫర్ మై షార్ట్ మెసేజ్. అది పెట్టిన వెంటనే ఆ పాస్టర్ గారు చాలా చక్కగా దేవుళ్ళు నన్ను నడిపించారు. రోజుకి రోజుకి ఒక్కొక్క నూతన వర్స్, న్యూ వర్డ్స్ ఇస్తూ బైబిల్ ద్వారా యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ఓవర్కమ్, తప్పైన స్నేహాలు, తప్పైన సంబంధాలు అని తెంపివే అని ప్రతిరోజు. సో ఇట్ అది చెప్పకముందు ఏం జరిగిందంటే, నేను ఇట్లా మై లైఫ్ ఇస్ అ మిస్ ప్లీజ్ హెల్ప్ అని ఆయనకు పెట్టిన వెంటనే ఆయనకి ఒక దర్శనం దేవుడు చూపించాడండి. ఏంటిదంటే, నేను ఒక గొయ్యిలో పడి ఆ గొయ్యిలో మొత్తము ఆ గొలుసులతో చైన్స్ తోటి కట్టబడి పైకి చూస్తున్నానంట, నాకు ఎవరైనా సహాయం చేస్తారా, నన్ను ఎవరైనా విడిపిస్తారా, నేను విడిపించబడానని ఆశపడుతున్నా కానీ నన్ను విడిపించేవారు ఎవరు, ఎవరిని పిలవాలని తెలియక అట్లా ఎదురు చూస్తున్న, సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయనకి ఆ దర్శనం వచ్చింది. అది ఆ దర్శనం ఆయన చెప్పగానే నేను అన్నాను, ఇది అక్షరాల నా జీవితం అండి, ఎందుకంటే నేను ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేను, ఎంతగా దేవుని దగ్గర నుంచి దూరం అయ్యానంటే ప్రభు బల తీసుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, ఇది తీసుకోకపోవడమే మేలు అన్నంత స్థితికి నేను వెళ్ళాను. వర్షిప్ చేయడానికి కూడా నాకు అర్హత లేదు, సండే స్కూల్ తీసుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, నేను ఏమి చేయననేసి ఆపి కూర్చున్న రోజులు ఆ సీజన్ ఉండిందన్నమాట. ఆ సీజన్లో దెన్ వెన్ దట్ పాస్టర్ షో టోల్ మీ అబౌట్ హిస్ విజన్, నాకు అర్థమైంది లార్డ్. ఇంకా అది చెప్పిన వెంటనే నేను వెంటనే దేవుని దగ్గర పరిగెత్తానండి.
అన్ని రోజులు ఒక్క సంవత్సరము దేవుని దగ్గర నుంచి దూరం, ఒక్క సంవత్సరం అంటే అన్ని రోజులు దేవుని దగ్గర నుంచి దూరం అయ్యానండి. నా జీవితంలో ఎప్పుడు అంతగా దేవుని దగ్గర నుంచి దూరం అయిన పరిస్థితే లేదు. కానీ ఆ సమయంలో దేవుని దగ్గర నుంచి దూరమైన పరిస్థితిలో ఈ సేవకులు ఎప్పుడైతే దేవుడు నేను ప్రేమిస్తున్నాను తిరిగి రా దేవుని దగ్గరికి, పర్వాలేదు ఎట్లున్నా పర్వాలేదు నువ్వు అవన్నీ ఆపేసే అవన్నీ కట్ చేసే నీకు అవసరం లేదు, గాడ్ లవ్స్ యూ సో మచ్ అని దేవుడు చెప్పిన వెంటనే సేవకులు చెప్పిన వెంటనే ఐ డెంట్ టర్న్ బ్యాక్ ఇంకా ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు సడన్గా నన్ను ఎవరైనా చైన్స్ నుంచి విడిపిస్తే ఎంతగా ఫ్రీడమ్ ఉంటుంది, ఎంతగా స్వేచ్ఛ ఉంటుందో అంత స్వేచ్ఛను అనుభవిస్తూ నేను వెంటనే తిరిగి దేవుని సన్నిధిలో మోకరించి ఇంచుమించు 7 రోజులు ఉపవాసం, ఓన్లీ వాటర్ ఫాస్ట్ ఉండి, దేవా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నేను నాకు అర్హత లేదయ్యా, నాకు యోగ్యత లేదయ్యా అని ఏడుసుకుంటూ మొరపెడుతూ దేవుని సన్నిధిలో నేను కొన్ని రోజులు దేవుడు తప్పకుండా దేవుడు వెళ్ళిన వెంటనే మనల్ని క్షమిస్తాడు, కొన్నిసార్లు ఉంటుందేమో కానీ నేను చేసిన పాపానికి నేను దూరమైన పరిస్థితికి దేవుడు నాకు మొదటి 3 రోజులు 4 రోజులు ఇంకా కఠినంగానే మాట్లాడాడు ఆయన వాక్యం ద్వారా. కానీ ఆ 7 రోజులు అయిన తర్వాత దేవుడు నా కృప నీకు చాలు, ఐ మీన్ ఐల్ గివ్ యూ న్యూ మర్సీస్ న్యూ ఫర్గివ్నెస్ అని చెప్పిన వెంటనే నా హృదయం ఎంతగానో తేలికైందండి, ఎంతగానో లిటరలీ ఐ వాజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ చైన్స్. సడన్గా నా బంధకాలన్నీ తెంపబడితే, ఒకవేళ మీరే ఆ బంధించబడిన స్థితిలో ఉండి ఎవరైనా సడన్గా అలాగే తెంపితే ఎలాగుంటుందో ఆ విధంగా నా జీవితము సడన్గా ఫ్రీ అయింది. అది ఎప్పుడైతే అట్లా ఫ్రీ అయిందో మళ్ళీ ఇంకా ఏదైతే నేను బాగుంటుంది, ఏదైతే ఆ పాపంలో ఎంజాయ్ చేస్తానో, ఏదైతే ఆ స్నేహంలో ఆ సంబంధంలో ఎంజాయ్ చేస్తానో అది సడన్గా నాకు అసహ్యం పుట్టిందండి. అది కేవలం పరిశుద్ధాత్మ కార్యం మాత్రమే. ఇంకనూ మీరు పాపపు బంధకాల్లో, ఇంకనూ మీరు పాపపు ఇచ్చల్లో ఉంటున్నారంటే మీరు ఇంకా సంపూర్ణంగా సమర్పించుకోలేదేమో దేవునికి. దట్స్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే. ఏంటిదంటే మీరు ఒకవేళ నిజంగా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ తాకుదల మీరు అనుభవిస్తే ఇంకా పాపం కానీ లోకం కానీ అసహించుకుంటారు, ఇంకా అవి మనకి మంచి అనిపించు. దాని తర్వాత అది అయిన వెంటనే ఇట్ వాజ్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్సైడ్ అవుట్, నాట్ జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ మై మౌత్ ఆర్ ఫ్రమ్ ద వే ఐ లుక్, కానీ ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫర్మేషన్. అది అయిన వెంటనే ఏం జరిగిందంటే I am the same person, same everything, but my mindset changed, my heart changed, I have the same set of friends, everybody same. Antaku mundu maa snehithulu ekkada iskelthe akkade elledanni. Dan tarvata naalo na marpu chusi chaala prayatnincharu nannu malli ellakoodani sthalaliki iskelalani, cheyakoodani pannu cheyipinchalani. Kaani nenu gattiga cheppanu, I believe in Jesus and I know that I'm going to live for him, please I don't like it, and it's chaala spashtanga on their face I told, if you like it please be friends, otherwise just let go ani anta spashtanga cheppesan anamata. Cheppin tarvata inka edo occasion tarpuna vallu edo place ki teeskellaru, నాకు వేరే ప్లేస్ అని చెప్పి వేరే ప్లేస్కి తీసుకెళ్లారు అనమాట. తీసుకెళ్తే లిటరల్గా నాకు ఆ దృశ్యం ఇంకా గుర్తుంది. ఏంటంటే ఆటోను పట్టుకొని గట్టిగా పట్టుకొని నేను రానని గట్టిగా అరిశాను అనమాట రోడ్ పైన. ఆ విధంగా దేవుడు నన్ను మార్చుకున్నాడండి, ఇన్సైడ్ అవుట్ ఈ ట్రాన్స్ఫార్మ్ని. దాని తర్వాత నుంచి అసహించుకుంటున్నా, దాని తర్వాత నుంచి లోకం కానీ లోకపు కార్యాలు కానీ అవన్నీ సడన్గా దీంట్లో నేను మునిగిపోయాను, దీంట్లో నేను ఇన్ని రోజులు నన్ను వచ్చి ఏంటి నా జీవితం అని. అది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఐ మేడ్ దిస్ డిసిషన్, 10 to 11 ఇయర్స్ బ్యాక్ అండి. ఐ హ్యావ్ నెవర్ టర్న్ బ్యాక్ అగైన్, దట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. అది 10 సంవత్సరాల ముందు ఈ నిర్ణయం చేసుకున్నాను, నేను దేవుని కోసమే నిలబడతా, చస్తే దేవుని నామంలోనే చస్తా, కానీ నేను మాత్రం ఆ పాపం, ఎందుకంటే పాపం చూసినంత వరకు బాగుంటుంది, పాపం చేసినంత వరకు బాగుంటుంది, కానీ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్, ఆ భారము, ఆ వేదన, ఆ లోన్లీనెస్, ఆ ఐసోలేషన్, ఆ డిప్రెషన్ అనేది నేను అనుభవించాను. కానీ మళ్ళీ ఆ పాపం జోలికే వద్దు, నాకు వద్దే వద్దు, దేవునితో శ్రమ పడుట మేలు కానీ, మోషే అంటాడు కదా ఆయనతో పాటు శ్రమ పడుట మేలు కానీ నేను ఐగుప్తులతో ఉండనని, అదేవిధంగా నేను అనుకున్నాను దేవునితో శ్రమ అయినా బాధ అయినా పర్వాలేదు, కానీ మళ్ళీ ఆ లోకము ఆ పాపం అది నా ఇట్స్ టూ మచ్ టు బెర్, ఇట్స్ చాలా భరించలేదు నేను మాత్రం భరించలేను. దేవునిలో ఉండి శ్రమ పడితే అయినా మనకు ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది. ఏంటిదంటే దేవుడు చూసుకుంటాడు, ఆయన కృప మనకి చాలు అని
మనకుంటుంది, కానీ ఈ పాపంలో మాత్రం నేను ఉండలేను, నాకు ఎవ్వరు ఉండరు, అందరూ ఉన్నారు ఉంటారు అన్నట్టే ఉంటుంది, కానీ ఎవరు మనకి నిజంగా మన పక్షాన్ని ఎవరు ఉండరని. దట్ వాస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ టిల్ డేట్ ఐ హ్యావ్ నాట్ సీన్ దట్. దాని తర్వాత నుంచి నేను దేవుని హస్తం నా జీవితంలో చాలా బలంగా, దేవునితో చాలా సన్నిహితంగా జీవించడం ప్రారంభించానండి. ఎందుకంటే ఆయన ప్రేమను తిరిగి పొందుకుని, ఒకవేళ అదే ప్రాడిగల్ సన్ తెలుసు కదండి, తప్పిపోయిన కుమారుడు ఉపమానం తెలుసు కదా, అది అక్షరాల నా జీవితంలో అది నిజంగా అనుభవిస్తే దేవుని ప్రేమ ఇంకా అధికంగా తెలుస్తుంది అన్నమాట. దేవుడు ఎంతగా మన పట్ల ఆసక్తి, ఎంతగా మన పట్ల అక్కర కలిగి ఉన్నాడో తెలుస్తుంది అన్నమాట. సో నాకు అప్పుడు అనిపించింది, పుట్టుకు ముందే 6 బిడ్డలు పుట్టిన తర్వాతే ఈ కుట్లు నాకు అడ్డమ్మా అన్న దేవుడు. అంటే యిర్మీయాకి చెప్తాడు కదా, యిర్మీయాకి చెప్తాడు కదా 1వ అధ్యాయంలో, నువ్వు రూపింపబడక ముందే నీకు ఒక ప్రణాళిక కలిగి నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నిన్ను కోరుకున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను టు సర్వ్ మీ అని చెప్పాడు కదా. అదేవిధంగా నేను పుట్టకముందే, నేను ఇంకా అసలు రూపింపబడకముందే దేవుడు అప్పుడే నా కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. నేనేమో ఈ పాపమని, ఈ లోకమని, ఈ అసహ్యమైన కార్యాల గురించి నేనెందుకు ఆసక్తి కలిగి ఉండాలి, గాడ్ హ్యాస్ అ గ్రేటర్ ప్లాన్ ఫర్ మీ అని. డిగ్రీ ఎప్పుడైతే సమర్పించుకున్నానో దేవుడి ఆశీర్వాదం చూడటము నా జీవితంలో ప్రారంభించిన తెలియని నెమ్మది, తెలియని తేలిక. కంటిన్యూస్గా 3 ఇయర్స్లో ఐ వాజ్ ద టాప్ ఇన్ కాలేజ్ అండి, దేవుని కృపను బట్టి. అన్నిట్లో సక్సీడ్ అవ్వటం, అన్నిట్లో దేవుని హస్తాన్ని చూడటము, దేవుడు నాతో ఎంతగానో తోడుగుంటాం, దేవుడు ఘనపరచడము, అదేవిధంగా దేవుని సేవలో వాడబట్టము, సండే స్కూల్ తిరిగి ప్రారంభించడం, ఆ విధంగా అట్లా చేయటం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. 3 ఇయర్స్ పాస్ట్, కానీ 2nd ఇయర్ ఎండ్ నుంచి ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ అ లైఫ్ పార్ట్నర్. ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ ఇన్ అ సీక్వెన్స్ బికాస్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ దేవుడు మీతో మాట్లాడాలని, ఈ సాక్ష్యం బట్టి దేవుడు మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతూ మీకు మీతో పంచుకుంటున్నానండి. ఏంటిదంటే, నా బర్త్ అలాగైంది, నేను ఇలా ఎలాగ రక్షించబడ్డానో చెప్పాను. అదేవిధంగా డిగ్రీ 2nd ఇయర్లో ఉన్నప్పటి నుంచి నేను నా లైఫ్ పార్ట్నర్ గురించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ఈ మధ్య చాలామంది మీరు అంటున్నారు కదా, ప్రపోజల్స్ స్టార్ట్ చేసిన తర్వాత, చూడటం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు దేవుని చిత్తమా, దేవుడు ఆయనకి ఇష్టమైన లేకపోతే ఆయనను ప్రేమించే బిడ్డల్ని ఇస్తే బాగుండు. నేను ఒకటే అంటానండి, ప్రిపరేషన్. సేవకులు కూడా, రాజుగారు కూడా ఎన్నోసార్లు చెప్తారు, ప్రిపేర్ ప్రిపేర్. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్, నేను ఒక మెసేజ్ కూడా చేశాను మ్యారేజ్ గురించి, ఏంటిదంటే ఈ లోకంలో మీరు సంతోషంగా ఉండాలంటే అది దేవుడు ఒక ఎత్తు, దాని తర్వాత మీ లైఫ్ పార్ట్నర్ పైన కూడా ఆధారపడి ఉంది. సో దయచేసి గమనించండి. సో డిగ్రీ 2nd ఇయర్ నుంచి ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. ఏంటిదంటే, దేవా ఈ లోకం చూశాను, ఈ లోకంలో అసలు ఆనందం లేదు. చిన్నప్పటి నుంచి ఏం జరిగిందంటే, ఇది చెప్పడం ఇందాక మర్చిపోయానండి, నా బర్త్డే April 26th కాబట్టి ఎప్పుడు నాది సమ్మర్ హాలిడేస్లోనే జరిగేది బర్త్డే. ప్రతి బర్త్డే కూడా నాది ఏదో ఊర్లో, అంటే మా అమ్మ నాన్న వాళ్ళు సేవకని వెళ్ళేవారు వేరే ఊర్లకి, వేరే గ్రామాలకి, వేరే ప్రదేశాలకి. వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు. ప్రతిసారి నా బర్త్డే ఎప్పుడు మా ఇంట్లో చాలా తక్కువ, హ్యాండ్ఫుల్, జస్ట్ 2 or 3 times నా బర్త్డే ఇప్పటి వరకు జరిగింది ఇంట్లో. ఎప్పుడో ఒక మీటింగ్లో కానీ, ఒక రివైవల్ ప్లేస్లో కానీ, లేకపోతే ఒక చర్చ్లో కానీ, ఎప్పుడు ఇంట్లో మాత్రం జరగలేదన్నమాట. సో చిన్నప్పటి నుంచి దేవుడు ఆయన సేవకు నాకు తరబీదిస్తానే ఉన్నాడు. సండే స్కూల్ అని, వర్షిప్ అని, ఇవన్నీ దేవుడు తరబీదిస్తున్నప్పుడు మళ్ళీ అదేవిధంగా నా బర్త్డేస్ కూడా ఎప్పుడు మా ఇంట్లో జరగలేదు. ఎప్పుడు సేవలో ఆయన పనిలోనే, ఆయన రివైవల్ మీటింగ్స్లోనే జరిగేదన్నమాట. సో ఆ సమయంలో చిన్నప్పటి నుంచి ఆ బీజం వేయబడింది. చిన్నప్పటి నుంచే అదేంటి, మా తల్లిదండ్రులు చెప్పడము, మా నాన్నగారు వచ్చి మమ్మల్ని 4 గంటలకి లేపి పాటలు నేర్పించేవారు, తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నేర్పించేవారు, ఇంగ్లీష్ పాటలు నేర్పించేవారు. ఇలాగ ఎప్పుడు చిన్నప్పటి నుంచి వర్షిప్ అని, వర్డ్ అని, వాక్యం అని, ట్యూస్డే అంటే హోమ్, ఇంట్లో ప్రేయర్, కాటేజ్ ప్రేయర్, ఫ్రైడే అంటే ఫాస్టింగ్ ప్రేయర్, సండే అంటే చర్చ్, ఇదే పని ఉండేది. క్రిస్మస్ అంటే మేము ఎప్పుడు చర్చ్లోనే ఉండేవాళ్ళము, అందరి చిన్నపిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళము, ఆ విధంగా ఉండేదన్నమాట. చాలా చక్కటి తరబీదు దేవుడు అప్పుడు ఎందుకు ఇచ్చాడో మాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు దేవుడు ఈ స్థితిలో పెట్టిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు దేవుడు మమ్మల్ని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేశాడని. ఆ టైంలో ఈ 2nd ఇయర్ రాగానే నేను అడిగాను, దేవా నాకు వివాహం అయితే ఒక దేవుని సేవకులే కావాలయ్యా, నాకు లోకానుసారులు
లేకపోతే ఉద్యోగం చేసేవాళ్ళు 9 to 5 జాబ్ వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఎంతగా గొప్పగా సంపాదించినా నాకు అప్పటికి చాలా ప్రపోజల్స్ రావటం ప్రారంభమైందనమాట. అయితే నాకు ఇవన్నీ వద్దయ్యా. ఒకవేళ దేవుని సేవకులు సరిగ్గా ఆయనకి ఒకవేళ కుంటైనా గుడ్డైనా పర్వాలే కానీ ఆయన మాత్రం మీ సేవ చేసే వాళ్ళుగా ఉండాలి అని అడిగానండి. అందుకంటే మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేవాడు కదా దేవుడు. అదేవిధంగా రాజుగారిని ఇచ్చారనమాట. సో ఆ విధంగా అడిగాను, నాకు ఎవరైనా పర్వాలేదు కానీ వాళ్ళు దేవుని సేవకులై ఉండాలి, నాకు అదే ఆశ, జీవితాంతం వరకు నీ సేవ చేయాలని. ఆ ఆశతోటి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి ప్రార్థన చేయటం ప్రారంభించానండి. నాకు దేవుని సేవకులే కావాలి నా భర్త కానీ ప్రారంభించాను. డిగ్రీ సెకండ్, డిగ్రీ థర్డ్ ఇయర్, నేను పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. పీజీ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఇంచుమించు 3 ఇయర్స్ కనిపెట్టానండి దేవుని వివాహ విషయంలో దేవుని సేవకులే కావాలని. అప్పటికి చాలామంది రావటం జరిగింది. అప్పుడు చాలా ప్రపోజల్స్ రావటం జరిగింది. ఏదో విధంగా దేవుడు ఆపాడు. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ గాడ్ స్టాప్డ్ ఇట్ ఆల్. దాని తర్వాత పీజీ సెకండ్ ఇయర్ నేను చదువుతుండగానే ఈ రాజుగారు రావటం జరిగింది. వివాహం కుదిరింది, అలాగనే వివాహం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ గాడ్ లెడ్ మీ టిల్ మ్యారేజ్. పీజీసీ దాని తర్వాత ఐ మూవ్ టు చెన్నై. చెన్నైకి వెళ్ళిన తర్వాత వన్ ఇయర్ వీ డెంట్ హ్యావ్ ఎనీ కిడ్స్, వీ వర్ హ్యాపీ. దాని తర్వాత అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద కిడ్స్. అంటే 1 ఇయర్ వరకు వీ డెంట్ హ్యావ్ ఎనీబడి. కానీ మాకు వివాహం అయిన వెంటనే మాకు హనీమూన్ అంటూ ఏం లేదండి. వివాహం అక్టోబర్లో అయింది. నవంబర్లో మేము షూట్ అని, పాటలు షూట్ అని, మళ్ళీ రివైవల్ మీటింగ్స్ అని, ఉజ్జీవ సభలు అని, బ్యాక్ టు బ్యాక్ వీక్లో 2 ప్లేసెస్ గుంటూరు, గూడూరు, అలాగా ప్రతి వారంలో 2 ప్లేసెస్ బై కార్, బై ట్రైన్, ఏ విధంగా అయితే ఆ విధంగా మేము ఆ 1 ఇయర్ దేవుని సేవలోనే గడపము. రెస్ట్లెస్ బట్ ఇట్ వాజ్ ఆల్సో వర్త్. అంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు దేవునిలో ఉండటం. అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత మేము దేవుని అడగడం ప్రారంభించాము. ఏంటిదంటే మేము అడగలేదు ఫస్ట్ టైం యాక్చువల్లీ. మేము 1 ఇయర్ తర్వాత నేను కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయిన తర్వాత మామూలుగానే వస్తుంది కదా, అందరికీ వస్తుంది ప్రెగ్నెన్సీ, మాకు రావటంలో గొప్పేముంది అనంత చాలా చులకనగా చేసాము. చాలా వీ వర్ వెరీ లైట్. నేను ఐ వాజ్ నాట్ రియలీ ఓ ఐఎమ్ ప్రెగ్నెంట్, ఐ నీడ్ టు బీ కేర్ఫుల్ అన్నట్టు ఏం లేదు. సెకండ్, కానీ ఈ సమయం అంతా నేను దేవునితో చాలా దగ్గరగా ఉన్నాను. ఎప్పుడైతే రక్షణ పొందాను అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను చాలా దగ్గరగా ఉన్నాను దేవునికి. ఈ సమయంలో 2 మంత్స్ పాస్డ్ బై, నేను ప్రెగ్నెంట్ అయ్యి 2 మంత్స్ అయింది. సడన్గా నాకు కరెక్ట్గా మా యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ ముందు రోజే నాకు మిస్క్యారేజ్ అయిందండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయితే అసలు అర్థం కాలేదు. చాలా ఫిజికల్ పెయిన్, చాలా ఎమోషనల్ పెయిన్, బోత్ పెయిన్స్ టుగెదర్. ఫిజికల్ పెయిన్ ఏంటిదంటే తట్టుకోలేని పెయిన్స్ అండ్ ఆల్. ఎమోషనల్ పెయిన్ అంటే హౌ కెన్ దిస్ హ్యాపెన్, వై డెడ్ గాడ్ లెట్ దిస్ హ్యాపెన్ అని ఈ సందేహంలో చాలా ఉన్నాను. ఈ మిస్క్యారేజ్ అయిన వెంటనే నేను నా భర్త గారి దగ్గరికి వెళ్ళి చాలా ఏడవటం జరిగింది. చాలా ఏంటి, వై డెడ్ దిస్ హ్యాపెన్, వాట్ డిడ్ వీ డూ రాంగ్. నేను దేవునితోటి మంచిగా ఉన్నాను కదా, ఐ నో ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ గాడ్, ఎవ్రీథింగ్ సీమ్స్ టు గో గుడ్, మరి ఏమైంది. కానీ ఆ రోజు రాత్రి మాత్రము, ఈ మిస్క్యారేజ్ అవ్వకముందు ఆ రాత్రి నేను పడుకున్నప్పుడు నాకు ఒక విజన్నో లేకపోతే అపవాది కార్యమో ఏం జరిగిందంటే, మేమున్న రూమ్లో నుంచి, వాష్రూమ్ నుంచి ఒక పెద్ద పాము రావటం, ఆ పెద్ద పాము వచ్చి నా దగ్గర నుంచి వెళ్ళిపోవటము నేను చూశాను. హఠాత్తుగా నేను లెగడము జరిగింది. నా భర్త గారిని కూడా లేపి ఇట్లా ఐఎమ్ హ్యావింగ్ సమ్ డిస్టర్బింగ్ డ్రీమ్స్ అని చెప్పడము, ఆయన నా మేమిద్దరం కలిసి ప్రార్థన చేయడము, సాతాన్ని బంధించి పడుకున్నాం మళ్ళీ. కానీ పొద్దున తీరా పొద్దున్నేసి చూడగానే మిస్క్యారేజ్ అయింది. సో వీ రియలీ అండర్స్టూడ్ దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్. అపవాది నా బిడ్డని లిటరల్గా దోచుకొని పోయాడు. ఎక్కడ మనం చోటిచ్చామని చాలా సందేహం కలిగింది. దాని తర్వాత నేను మళ్ళీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యానో, దాని తర్వాత మళ్ళీ ఈ పరిస్థితి రాగానే నాకు చాలా కోపం వచ్చిందన్నమాట. మనం అందరం మానవులే కదా, అదేంటి, హౌ కెన్ గాడ్ లెట్ దిస్ హ్యాపెన్ అన్నంత కోపం వచ్చింది. 10 డేస్ మళ్ళీ దేవునితోటి సమయం కానీ, దేవునికి ప్రార్థన చేయడం కానీ, వాక్యం చదవటం కానీ లేదన్నమాట.
ఎప్పుడు రక్షించబడిన తర్వాత మాత్రం ఎప్పుడు అంత అన్ని రోజులు దేవునికి దూరంగా నేను ఎప్పుడు లేను. కానీ ఈ పరిస్థితుల్లో ఎందుకు దేవుడు ఇలాగా చేశాడని చాలా కోపము, ఒక పక్క వేదన, ఒక పక్క బాధ. నేను మళ్ళీ నా భర్త కొడుకుతో, ఐ మీన్ ఐ డెంట్ షేర్ ఇట్ విత్ మై హస్బెండ్ ఆల్సో, బట్ నేను సపరేట్గా ఐఎమ్ నాట్ టాకింగ్ టు యు లార్డ్. ఎందుకు ఎందుకు సాతానికి అధికారం ఇచ్చేవాళ్ళగా నువ్వు దోచుకుని పోవడానికి? అప్పుడు యోబు గురించి చదవని అన్నీ తెలుసు, కానీ మన జీవితంలో మనకు ఆ పరిస్థితి రాగానే మనము మామూలు అయిపోతాం కదా మనుషులు. మనం యోబు లాంటి భక్తులం అయి ఉంటే అసలు ఎంత బాగుండేదో. కానీ అది రా దాని తర్వాత టెన్త్ డే రోజు, టెన్త్ డే అయిన తర్వాత ఇంచుమించు యానివర్సరీ అయిన 10 డేస్కి ఇంకా నాకు విసిగిపోయా. ఐఎమ్ నాట్ టాకింగ్, నాకు నిజంగా ప్రార్థన చేయడానికి ఇప్పుడు మనసు రావట్లేదు. దేవా, నాకు అంత దుఃఖంగా ఉంది, అంత వేదనగా ఉంది. అసలు మన మనసు దుఃఖంగా ఉంటే వేదనగా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ నాకు ఎంతగా నేను బాధపడ్డాను, కోపడ్డానంటే ఇంకా నేను మాట్లాడాను అనేసి ఊరికే నేను మామూలుగా నా ఫోన్ ఇట్లా ఓపెన్ చేశాను, బైబిల్ యాప్లో నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. యెషయా 9:7 ఏంటిదంటే, ఫర్ టు అస్ అ సన్ ఇస్ బార్న్, టు అస్ అ బాయ్ ఇస్ గివెన్ అని వచ్చిందన్నమాట ఆ వర్స్. ఆ వర్స్ రాగానే అంటే నాకు, నేను చదివి వినిపిస్తాను మీకు. తెలుగులో అది ఎలాగుంటుందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, ఈ ఐజియా 9:6 నాకు ఈ ప్రామిస్ వచ్చిందండి. బైబిల్ యాప్ ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ రాగానే నాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, జస్ట్ ఇట్, రిసీవ్ ఇట్, అది పొందుకో, అది నీకోసమే, నీకోసమే ఆ వాక్యం నేను పెట్టాను అక్కడ, పొందుకో, నేను నీకు ఒక కుమారుడు నియపోతున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, చెప్తున్నాడు. చెప్తుంటే నాకెందుకో తెలియదు కానీ నాకు అనిపించింది, ఓ సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ సన్ సూన్ అని అనిపించింది. అనిపించిన వెంటనే మళ్ళీ ఎందుకులే డౌట్, ఒకసారి దేవుని దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుందామని తిరిగి మళ్ళీ మోకరించి, దేవా నన్ను క్షమించు, ఇది నువ్వు నిజంగా నువ్వు ఇచ్చింది అయితే, నువ్వు ఇచ్చిన వాగ్దానం అయితే తిరిగి నాకు కన్ఫర్మ్ చేయి అని నేను అడిగిన వెంటనే మళ్ళీ బైబిల్ ఓపెన్ చేయగానే వేరే దాంట్లో సేమ్ అదే వచనం వచ్చిందనమాట, టు అస్ ద సన్ ఇస్ గివెన్. అంటే తిరిగి టూ టైమ్స్ ఇంచుమించు 8 to 9 ప్రామిసెస్ నా మొదటి కుమారుడు గురించి, ఎందుకంటే అన్ష్యూర్, ఎందుకు మిస్క్యారేజ్ అయింది కదా, మళ్ళీ ఇది కూడా పోగొట్టుకుంటానేమో, ఇది కూడా నిజం కాదేమో, మేబీ ఇట్ జస్ట్ మై థాట్ అని ఉంటాయి కదండి ఆ సందేహాలు, అవన్నీ నాకు రావడంతో నేను మళ్ళీ 9 to 10 కన్ఫర్మేషన్స్ దేవుడి నుంచి తీసుకున్నాను అనమాట. ప్రతిసారి దేవుడు చెప్పేవాడు, నీకు ఒక కుమారుడు నీబోతున్నా, కుమారుడు నీబోతున్నా అని. అదేవిధంగా విత్ ఇన్ 1 month ఐ కన్సీవ్డ్ అగైన్ బై గాడ్స్ గ్రేస్, మళ్ళీ కన్సీవ్ అయ్యాను. మేము కన్సీవ్ అయిన తర్వాత ఇంతకుముందు మా ఇద్దరు అన్నయ్య వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. సో చాలామంది ఏమన్నారు అంటే, ఇప్పుడు మీకు కూడా ఆడపిల్ల అంటే చాలా కాంట్రాస్ట్ ఉండేది. ఏంటిదంటే, దేవుడేమో వాగ్దానం ఇచ్చాడు కుమారుడిని ఇస్తాని ఆడపిల్ల అని మళ్ళీ సందేహాలు వచ్చేది. కానీ ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినా, డోంట్ బిలీవ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సన్ అని దేవుడు ప్రతిసారి ఆయన వాగ్దానం ద్వారా కన్ఫర్మ్ చేసేవాడు అనమాట. చేసిన రీతిగానే మేమేం చేసామంటే, విశ్వాసంతో బిడ్డ పుట్టకముందే, జెడెక్ పుట్టకముందే ఆయనకి పేరు పెట్టేశాం జెడెక్ జాషువా పాల్. ఎందుకంటే ఇక్కడ రాశాడు ఆయనకి రైట్చస్ సేవియర్, హీ షుడ్ బి కాల్డ్ రైట్చస్ సేవియర్. జెడెక్ అంటే రైట్చస్, సేవియర్ అంటే జాషువా. సో జెడెక్ జాషువా అని మేము ముందుగానే నిర్ణయించుకునే ఆ పేరు, దాని తగినట్టుగా ఆయన బాయ్ క్లోత్స్ పైన ఆయన పేరు రాపిచ్చేసామన్నమాట. ఏంటంటే మా విశ్వాసాన్ని కనపరుస్తున్నాం, దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు తప్పకుండా నెరవేరుస్తాడు అని ఆ విశ్వాసంతో అదే బట్టలు తీసుకుని వెళ్ళి డెలివరీ టైంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చక్కటి కుమారుడిని దేవుడు ఇచ్చాడండి. అండ్ జెడెక్ జాషువా పాల్, దేవుడు ఏది చెప్పినా ఆయన వాగ్దానం, నమ్మదగిన వాగ్దానము. ఆయన ఏది చెప్తాడో even if the skies and the earth fade away but his word will not fade away, and vakyamlo undi kada ade vidhanga aina vaagdanam cheppinatte bidden ichadu. And rendu kumarudu dan tarvata 2 years passed by and again God put it in our heart to have another child. So appudu devan idi nee uddeshama nee chittama ani nenu malli mokarinchi prarthana chesinappudu
ఆదికాండం నుంచి దేవుడు మాట్లాడాడు ఏంటంటే నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నా, ఆయన హీ షల్ బి కాల్డ్ ఎ లీడర్ అని ముందుగానే దేవుడు చెప్పడం జరిగింది. తిరిగి మళ్ళీ మాకు అదే విశ్వాసం, దేవుడు మళ్ళీ చెప్పాడు మళ్ళీ కుమారుణ్ణి ఇస్తాడని విశ్వాసంతో వెంట హెడ్ వీ వర్ జాయ్ఫుల్. దాని తర్వాత మీకు మొన్ననే చెప్పామనుకుండా ఇక్కడ టెస్ట్ మనీ నా మై హస్బెండ్ నా భర్త గారు చెప్పారు కదా, 7th మంత్లో రాగానే 28 వీక్స్ రాగానే నా ఉమ్మ నీరు పగిలిపోవడము, దేవుడు తిరిగి అది ముయ్యటము, ఆశ్చర్య రీతిగా చక్కటి బిడ్డనివ్వటము మీకు అందరికి తెలుసు అనుకున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్. ఆ విధంగా దేవుడు ఆ బిడ్డని మరణం నుంచి, నన్ను ఆ బిడ్డని మరణం నుంచి హీఈస్ డ్రాన్ అవుట్ ఆఫ్ వాటర్. మోషే అనే పేరుకి అర్థం ఏంటంటే నీళ్ళ నుంచి తీయబడటం. అదేవిధంగా మేము ఎవెన్ మోజెస్ పాల్ అని పెట్టడం జరిగింది, ఎందుకంటే ఎవెన్ అంటే సర్వైవర్, మోజెస్ అంటే బీయింగ్ డ్రాన్ అవుట్ ఆఫ్ వాటర్. ఎవెన్ కడుపులో పడిన వెంటనే, కన్సీవ్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు నీ హెచ్సీజీ లెవెల్స్ చాలా లోగున్నాయి, ఇది తప్పకుండా మిస్క్యారేజ్ అయితే నువ్వు, సో డోంట్ పుట్ ఎనీ హోప్స్ అని ఎవెన్ నా గర్భంలో ఉన్న ఆ ఫస్ట్ ఫ్యూ వీక్స్లోనే చెప్పారనమాట. ఇంకా ఆ వీక్లో మేము వి వర్ ట్రావెలింగ్ టు హైదరాబాద్, ఎందుకంటే మీటింగ్ ఉందనేసి చెప్పాం ఇట్లా. ఇంకా మీరు మీటింగ్ వెళ్తున్నారు కదా, సో ఎక్స్పెక్ట్ దిస్ బేబీ టు గో, ఐ మీన్ యూ విల్ లూజ్ దిస్ బేబీ, సో డోంట్ బీ అన్హ్యాపీ ఆర్ డిస్ట్రెస్డ్, యూ విల్ లూజ్ దిస్ బేబీ అని చాలా ఖచ్చితంగా చెప్పారన్నమాట. చెప్పిన వెంటనే నాకు అర్థం కాలేదు, దేవా నువ్వు వాగ్దానం ఇచ్చి నువ్వు ఇస్తాన్నావు కదా, లార్డ్ యూ షో దట్ యు ఆర్ మైటీ లార్డ్ అనేసి చాలా పోరాడేది. దాని తర్వాత హెచ్సీజీ లెవెల్స్ ఆశ్చర్యరీతిగా మళ్ళీ తిరిగి రాగానే చెకప్ చేసుకున్న వెంటనే ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. దెన్ మళ్ళీ కొన్ని వీక్స్ తర్వాత, ఫ్యూ వీక్స్ తర్వాత ఏం జరిగిందంటే మీ బేబీ హార్ట్ బీట్ చాలా స్లోగా ఉంది, చాలా అబ్రప్ట్గా ఉంది, ఒకటి వస్తుంది ఒకటి రావట్లేదు, మేబీ నీకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని చెప్పారు. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి పోరాటం, ఏంటి దేవా నువ్వు ఇస్తాను వాగ్దానం, ఎప్పుడండి వాగ్దాన పుత్రులు, లేకపోతే దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకోవాలంటే అది చాలా ఈజీ అయినది కాదండి, మన సైడ్ నుంచి కూడా మనం పోరాడాల్సింది ఎందుకు ఎంతగానో ఉంది. దేవుడు వాగ్దానం ఇస్తాడు కానీ వాయుమండల అధిపతులు, దురాత్మలు, అపవాది కార్యాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి అన్నమాట అవి దోచుకొని పోవడానికి, అవి తీసుకొని పోవడానికి. అదే విషయం మా జీవితంలో జరిగింది. ఎప్పుడైతే దేవుడు ఏదైనా చెప్తాడో అది ఎప్పుడు పాడ్ చేయాలనే సాతాన్ ఉద్దేశం అనమాట. ఆ ఉద్దేశము మనం ఏం చేయాలంటే ఆ సమయంలో పోరాడాలి. వాగ్దానం పొందుకున్నంత మాత్రాన దేవుడు ఇచ్చేస్తాడని కాదు, కానీ దేవుని వాగ్దానం ఇచ్చాడు. యాకోబు ఎలాగైతే పోరాడతాడు, ఆ దేవునితో ఎలాగైతే పోరాడతాడు, రాత్రంతా పెనుగులాడతాడు, దేవాన్ని ఆశీర్వదిస్తే తప్ప నేను వదిలిపెట్టను అని ఎలాగైతే పోరాడతాడు. అదేవిధంగా దేవుడు మనకి ఏమైనా ఏ విషయంలో అయినా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం పొందుకునేంత వరకు మనం పోరాడాలండి. దేవుని సన్నిధిలో పోరాడాలి, ప్రార్థనతో పోరాడాలి, వాక్యంతో పోరాడాలి. వచ్చింది ఇస్తాడు కదా అని మనము కేర్లెస్గా ఉంటే మనం పోగొట్టుకుంటాం, సాతాను రెడీగా ఉంటాడు దోచుకొని పోవడానికి. ఆ వాగ్దానం ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ కుమారుడిని ఇస్తా, ఆయన హీ షుడ్ బి కాల్డ్ లీడర్ అని చెప్పాడు. కానీ ఎక్కడ చూసిన అన్ని ప్రతికూల పరిస్థితులు, అక్కడ హెచ్సీజీ లెవెల్లో ఉందన్నారు, దాని తర్వాత హార్ట్ బీట్ ఇస్ వెరీ బ్యాడ్, యూ విల్ ఎక్స్పెక్ట్ మిస్క్యారేజ్ అన్నారు. మళ్ళీ దేవుని దగ్గరికి పోయి పోరాటము, మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్తున్నారు, భయం వేస్తుంది అనుకుంటూనే దేవుని సన్నిధిలో పోరాటం. మళ్ళీ దట్ బికేమ్ నార్మల్ బై గాడ్స్ గ్రేస్. 7th మంత్ రాగానే మేము ఇక్కడ మినిస్ట్రీ విషయమై దేవుని పిలుపు ప్రకారం ఇక్కడ రాగానే ఏం జరిగిందంటే మీకు తెలిసిన విధంగా ఉమ్మ నీరు పగలటము, చావు బ్రతుకులో నేను నా బిడ్డ ఉండటము. కానీ ఆశ్చర్య రీతిగా దేవుడు మమ్మల్ని ఆ పరిస్థితి నుంచి తప్పించి చక్కటి బిడ్డని దేవుడు ఇవ్వటము, నార్మల్ డెలివరీ, ఎవ్రీథింగ్ వాజ్ సో ఫైన్. అదైన వెంటనే ఇక్కడ వచ్చిన తర్వాత మినిస్ట్రీ స్టార్ట్, ఎవెన్ పుట్టే ఆ టైంలో, ఆ సీజన్లో వీ స్టార్టెడ్ మినిస్ట్రీ ఇన్ హైదరాబాద్. అండ్ మినిస్ట్రీ స్టార్టింగ్లో ఎప్పుడు పోరాటాలు భయంకరంగా ఉంటాయండి, చాలా వ్యతిరేక శక్తులతో పోరాడేది ఉంటుంది. మరి ముఖ్యంగా నా భర్త గారు ఒక్కలే, అప్పుడు ఇంతమంది సహాయకులు లేరు, ఇంతగా విస్తరించలేదు. మొదటిగా మేము ఒట్టి 140 పీపుల్ తోటి అదే వీక్, ఎప్పుడైతే ఉమ్మనీరు పగిలిందో, ఎప్పుడైతే ఉమ్మనీరు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినో అదే సాటర్డే, నేను వెన్స్డే రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ సాటర్డే రోజే ఫస్ట్ వర్షిప్ నైట్ మీటింగ్. కానీ ఏమాత్రం వెనకాడలేదు, ధైర్యంగా నేను చెప్పాను, నా భర్త గారు అడిగారనమాట, పెడదామా ఈ మీటింగ్ వెళ్దామా, లేకపోతే యూ వాంట్ మీ టు స్టే హియర్ అంటే ఐ టోల్డ్ జస్ట్ డూ వాట్ గాడ్ సేస్, యూ హ్యావ్ టు గో, మొదట మినిస్ట్రీ మొదట సేవ్ అని చెప్పి ఆ విధంగా వెళ్ళిన వెంటనే దాని తర్వాత దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడం, అంచెలంచెలుగా దీవించడము, ఈ విధంగా
ఇద్దరు బిడ్డలు ఇవ్వటం, అదేవిధంగా థర్డ్ టైం అగైన్ హీ గాడ్ ఓపెన్డ్ అవర్ హోమ్ అన్ఎక్స్పెక్టెడ్గా, దిస్ ఈజ్ అ సర్ప్రైజ్ బేబీ అండ్ వీఆర్ సో గ్లాడ్ దట్ గాడ్ డస్ దిస్. నేను ఇంకో మాట ఏం చెప్పాలంటే చెప్పాలనుకున్నానంటే, చాలామంది మీరు అడుగుతున్నారు మీరు ఎలాగ షార్ట్ మెసేజెస్ చేస్తున్నారు, ఎలాగ దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని అడిగారు. నా పర్సనాలిటీ ఎట్లాగంటే అండి, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మా అక్క వాళ్ళని లేకపోతే వాళ్ళందరినీ చూసి దే ఆర్ సో మచ్ బెటర్ దెన్ మీ. ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఏంటిదంటే దట్ ఆల్ ద పీపుల్ అరౌండ్ మీ ఆర్ మచ్ మోర్ టాలెంటెడ్, ఆల్ ద పీపుల్ ఆర్ మచ్ మోర్ ఎఫిషియెంట్, ఆల్ ద పీపుల్ అరౌండ్ మీ ఆర్ మచ్ మోర్ కేపబుల్. అండ్ నేను ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ డౌన్ ఆన్ మై సెల్ఫ్, ఏంటంటే ఇప్పుడు నన్ను నేను తక్కువ అంచనా వేసుకునేదాన్ని. ఎప్పుడు అంటే నేను ఇప్పుడు ఏదో గొప్పదాన్ని అయ్యానని చెప్పట్లేదు, కానీ అలాగ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. నేను తక్కువ అంచనా వేసుకుని ఇతరులందరూ యూనో యోగ్యులు శ్రేష్ఠులు అని అలా అనుకునేదాన్ని అనమాట. కానీ ఒక టైం నేను సో వాట్ ఐ యూస్ టు సే, ఐ ఆల్వేస్ లైక్ టు బీ బిహైండ్ మై హస్బెండ్ ఆర్ బిహైండ్ ఎనీబడి అండ్ యూనో జస్ట్ పుష్ దెమ్. అండ్ నాకు ఎప్పుడు కెమెరా ముందు వచ్చి మెసేజెస్ ఇవ్వటము లేకపోతే ఇలాగ చెప్పడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. పాటలు పాడడం అంటే పాడతాను, ఇవన్నీ చేయమంటే చేస్తాను, కానీ మెసేజెస్ ఇవన్నీ ఇవ్వటం నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ నేను వివాహమైన తర్వాత బిడ్డలు పుట్టకముందు దేవునితో సమయం గడిపేటప్పుడు, ఆయన వాక్య ధ్యానం చేసేటప్పుడు ఏం జరిగేదంటే, ఆయన వాక్యం ధ్యానించేటప్పుడు కొత్త కొత్త మర్మాలు దేవుడు బయలుపరిచేవాడు. అది నేను నా డైరీలో నోట్స్లో రాసుకునేదాన్ని. ఆ మర్మాలు బయలుపరిచినప్పుడు ఒక ప్రేరేపణ కలిగింది. ఎందుకంటే ఏంటిదంటే, నేను నీకు ప్లాట్ఫామ్ ఇచ్చాను కదా, నేను నీకు ఇచ్చాను కదా, వై డోంట్, ఏదైతే దేవుడు నీకు బయలుపరిచాడో నువ్వు ఎందుకు అది, వై డోంట్ యూ పోస్ట్ ఇట్, వై డోంట్ యూ స్ప్రెడ్ ద వర్డ్ అని దేవుడు ఆ ప్రేరేపణ కలిగించాడు. కలిగించిన వెంటనే అప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫ్యాన్సీ, జస్ట్ ఫేస్బుక్ యాప్, ఇన్స్టాగ్రామ్ అట్లా. సో ఐ యూస్ టు యూజ్ మై హస్బెండ్స్ యాప్ అండ్ పేజ్, అండ్ నాకు దేవుడైతే ఏవైతే ఇచ్చాడో పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్లో లేకపోతే షార్ట్గా కోట్స్ లాగా కోట్స్ విధంగా అలాగ రాసేదాన్ని. అది రాసిన వెంటనే చాలామంది దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, ఇది కరెక్ట్గా నా పరిస్థితి తగినట్టే దేవుడు మాట్లాడాడు, లేకపోతే నేను ఇప్పుడు చేయబోయాను కానీ దేవుడు అది ఆపేస్తాడు ఈ మాట ద్వారా అని ఇలాగ వింటం చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అంటే దేవుడు మనకు ఏదైనా చెప్తే అది చేస్తే ఎంతగా ఆశ్చర్యకరంగా ఎంత మేలుగా ఇతరులకు ఉంటుందో నేను ఆ రోజు అప్పటి నుంచి చూశానన్నమాట. ఆ టైంలో నేను మామూలుగా ఒట్టి లైన్స్ రాసేదాన్ని, దాని తర్వాత కోట్స్ రాసేదాన్ని. దాని తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏంటిదంటే, ఇంతవరకు నువ్వు వెనుక ఉండి రాస్తావు కదా, వెనుక ఉండి నువ్వు అవి చేస్తావు కదా, ఎంతోమందికి ఆశ్చర్యకరంగా ఉంది కదా, ఇప్పుడు వై డోంట్ యూ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ వాట్ ఐ పుట్ ఇన్ యువర్ హార్ట్ అని దేవుడు అది చెప్పగానే ఐ సెడ్ నో, నో వే లార్డ్, ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్. నాకు అస్సలు అవ్వదు, నాకు అంతగా తెలుగు అంత ఫ్లూయెంట్గా, అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడే వాళ్ళము, తెలుగు నాకు అంత ఫ్లూయెంట్గా రాద్దేవా, దయచేసి అది మాత్రం అడగద్దని కొన్ని రోజులు పోరాడానండి దేవునితో. నేను మాత్రం మెసేజెస్ కెమెరా ముందు రావటం అవన్నీ కాదు, కావాలంటే మా హస్బెండ్కి ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను, కానీ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్. కానీ తిరిగి మళ్ళీ అదే ప్రేరేపణ కలుగుతుంది. ఇంతవరకు రాస్తున్నావు కదా, కానీ ఇప్పుడు నువ్వు వీడియో చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అని ఆ ప్రేరేపణ వస్తూ ఉంటే, నేను ఈ ప్రేరేపణ దేవుందేనా, లేకపోతే ఇది నా సొంత ప్రేరేపణ, లేకపోతే ఇది నాకు వచ్చే ఆలోచన, లేకపోతే నా సెల్ఫిష్ మోటివా, లేకపోతే నాకు ఏమైనా ఇన్ఫ్లుయెన్సా అని నాకు చాలా సందిగ్ధం ఉండేది. నేను అంత తొందరగా ఐ డెంట్ వాంట్ టు కమ్ ఫార్వర్డ్ విత్ ద మెసేజెస్. అయితే దేవా, ఒకవేళ ఇది నిజంగా నీ చిత్తం అయితే నువ్వు నీ వాక్యం ద్వారా చెప్పుదట, నేను ఇట్లా మాట్లాడాలి బలపరచాలి అనేసి అడిగాను. అడిగిన వెంటనే నేను బైబిల్ ఓపెన్ చేస్తాను. కొంతసేపు దేవుని సన్నిధిలో కనిపెట్టి బైబిల్ ఓపెన్ చేస్తామంటే స్పష్టంగా దేవుడి వాక్యం చెప్పాడండి. ఒకసారి మీకు చదివి ఆశపడుతున్నాను. నేను వెన్ ఐ ఓపెన్ ద బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, ఫ్రమ్ మై లిప్స్ విల్ కమ్ వాట్ ఈస్ రైట్, ఫ్రమ్ మై మౌత్ విల్ అటర్ ట్రూత్. వికెడ్నెస్ ఇస్ అన్ అబామినేషన్ టు మై లిప్స్, ఆల్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ ఆర్ రైచియస్, దిస్ నథింగ్ ట్విస్టెడ్ ఆర్ క్రుకెడ్ ఇన్ దెమ్. తెలుగులో ఎలా ఉంటుందంటే, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నిటిని నీతి గలవని, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు అని
ఈ వాక్యం స్పష్టంగా దేవుడు చెప్పాడనమాట. ఇది చెప్పిన వెంటనే భయం వేసింది. ఎలాగైతే మోషే దేవునితో పోరాడతాడండి, దేవా నాకు నత్తి, దేవా నాకు ఇది, నేను మాత్రం వాళ్ళతో మాట్లాడాను, ఎలాగైతే మోషే పోరాడతాడో ఆ విధంగా నేను పోరాడాను అనమాట కొన్ని రోజులు దేవునితో. నేను మాత్రం వెళ్ళాను దేవా, నేను మాత్రం చెప్పాను. కానీ వాక్యం రాగానే నాకు అనిపించింది, ఇది మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగింది ఏంటంటే, నువ్వు చెప్తున్నావు అనుకుంటున్నావు మాటలు, నీ బట్టి నువ్వు చెప్తున్నావు అనుకుంటున్నా, లేకపోతే నీ సొంత మన తెలివితేటలు యూజ్ చేస్తున్నావు అనుకున్నా, నా మాటలు ఇవి, నువ్వు చెప్పాలి, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యూ అని దేవుడు చెప్పాడు. అయిన వెంటనే ఐ డిడ్ ఫస్ట్ ఫ్యూ షార్ట్ మెసేజెస్ వేయగానే చాలా ప్రభావితంగా ఉండింది, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని, చాలామంది బలపడ్డారని, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయని చెప్పిన వెంటనే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఇట్స్ నాట్ మీ, అల్టిమేట్లీ దేవుడు ఏదైతే పెడుతున్నాడో అది నేను చేస్తున్నాను, సో దేవునికే మహిమ అని. కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని పర్సిక్యూషన్, అంటే ఎప్పుడు మనం దేవుని పని చేసిన ఎప్పుడు మనకి ఈజీ రోడ్ ఉండదు కదండి, ఏది దేవుని కోసం చేయాలన్నా మనకు కష్టము, లేకపోతే ఎవరైనా తిట్టడము, క్రిటిసైజ్ చేయడము, లేకపోతే యూనో దిల్ పుట్ డౌన్ పీపుల్ అండ్ యూనో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో దేవుడు కొన్నిసార్లు అట్లా అనుమతిస్తాడు, ఎందుకంటే మనం ఇంకా బలపడాలని. ఇవన్నీ వచ్చినప్పుడు ఏం దేవా నేను ఇంత చేస్తున్నా కానీ అసలు వాట్ ఈస్ ద యూజ్ ఏంటని కొన్ని రోజులు దేవునితో మళ్ళీ పోరాడాను. నేను ఇంకా చెయ్యను, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఎనీమోర్, ఐ డోంట్ వాంట్ దిస్ పర్సిక్యూషన్, ఈ పర్సిక్యూషన్ వద్దు, ఏమొద్దు, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నావు, మళ్ళీ తిట్లేంటి, నిందలేంటి అని దేవునితో అడిగినప్పుడు తిరిగి మళ్ళీ ఇంకో వాక్యం ద్వారా స్పష్టంగా కన్ఫర్మ్ చేస్తాడండి. ఎంత గొప్ప దేవుడు అంటే, మనకున్న ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు, మనం ప్రతిదీ చూస్తున్న దేవుడు, ఆయన తిరిగి మళ్ళీ ఏం కన్ఫర్మ్ చేస్తాడంటే, నా జీవితం అసలు నేను ఎలాగ పుట్టానో కూడా దేవుడు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాడు. ఏంటిదంటే యెషయా 49 అధ్యాయం ఏంటిదంటే, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకున్నాను, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమ పరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను, ఆయనను వ్యర్థంగా నేను కష్టపడి తిని. సేమ్ వర్డ్స్ వాట్ ఐ సెడ్ టు గాడ్ హీ రిపీట్స్ అగైన్, నేను ఎంతగా కష్టపడింది కూడా వ్యర్థమయ్యా అంటే, నేను ఇదే వాక్యంలో వచ్చింది, ఆయనను వ్యర్థంగా నేను కష్టపడితే ఫలమేమీ లేకుండా నా బలమును వృద్ధగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుంది, నాకు న్యాయకర్తి యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది అని దేవుడు తిరిగి ఏం కన్ఫర్మ్ చేస్తానంటే, నీ నోటి నేను వాడిగల ఖడ్గంగా వాడతాను, నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను పిలుచుకున్న, కోరుకుని ఎన్నుకున్న సేవకురాలివి అని దేవుడు చెప్పగానే ఇంకప్పటి నుంచి ఐ డెంట్ టర్న్ బ్యాక్ అండి. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని నిందలు, ఎంతగా క్రిటిసిజం ఏమొచ్చినా, ఇఫ్ గాడ్ హ్యాస్ కాల్ మీ ఫర్ దిస్, వై షుడ్ ఐ స్టాప్ ఇట్. దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే తన కార్యం జరిగిస్తాడని ఈ విధంగా నేను ఈ షార్ట్ మెసేజెస్ కానీ ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. నేను ఏమంటానంటే, వాట్ ఐ థాట్ ఐ కెనాట్ డూ, గాడ్ ఎక్విప్ మీ టు డూ ద సేమ్ థింగ్. నేను ఏదైతే నా వల్ల చేయలేను అని అనుకున్నానో, దేవుడు అంటాడు నీ శక్తి ద్వారా నువ్వు చేయట్లేదు, నీ బలం ద్వారా నువ్వు చేయట్లేదు, కానీ నేను నిన్ను అభిషేకించి నేను నిన్ను వాడుకుంటానని ఆయన. నేను సో ఫర్ ఎవ్రీబడి హూస్ థింకింగ్ దట్, నేను చిన్నప్పుడు చాలా ఇదే అనుకునేదాన్ని, ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వర్త్లెస్, ఐ డోంట్ డిజర్వ్ మచ్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ గుడ్ అని ఇట్లాంటి మాటలు నన్ను నాతో నేను చెప్పుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను రక్షించబడ్డాను, ఎప్పుడైతే ఇంకనో ఇప్పటికీ అట్లాంటి థాట్స్, ఇప్పటికీ అట్లాంటి తలంపులు వస్తాయి, కానీ దేవుడు ఎప్పటికప్పుడు దేవుడు వాక్యం ద్వారా, వాగ్దానాలతో ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడండి. ఆ విధంగా నా జీవితంలో ప్రతిదీ, ఏ విషయమైన దేవుని వాక్యం దగ్గరికి వెళ్తా, ఏ విషయమైన దేవుని అడుగుతాను ఫస్ట్, దేవా ఇది చేసేది కరెక్టా, ఇది చేసేది రాంగా అని అన్ని విషయాల్లో దేవుని సహాయం కోరుతూ ఆయన వాక్యం ప్రకారంగా వెళ్తున్నప్పుడు ఎంతో తేలిక, ఎంతో హాయిగా ఉంటుందండి. ఇట్స్ ఈస్ బెటర్ టు లివ్ విత్ గాడ్స్ వర్డ్ దెన్ టు లివ్ ఇన్ కన్ఫ్యూజన్, క్వశ్చన్ మార్క్తో జీవించడం కంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవా ఇది చేసేది కరెక్టా. అదేవిధంగా మీరు ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ ద రియల్ విట్నెస్, ఏంటిదంటే బలహీన
బలహీనుల్ని సిగ్గుపర్ బలవంతుల్ని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనుల్ని వాడుకుంటారంట, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకుంటాడంట. అది అక్షరాల నా జీవితమే అండి. నేను ఎప్పుడైతే నేను బలహీనురాలిని అని అనుకున్నానో, బలవంతుల్ని నాకంటే యోగ్యమైన వాళ్ళు, నాకంటే తలాంతులు కలిగిన వారు, నాకంటే ఇంకా ఉన్నతమైన విద్యలు కలిగిన వారు, వాళ్ళందరినీ కూడా సిగ్గుపరచడానికి దేవుడు నాలాంటి బలహీనురాలని లేకపోతే వెర్రిదని ఎన్నుకున్నాడేమో. సో నెవర్ థింక్ దట్ ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వర్త్లెస్, ఐ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్. గాడ్ హ్యాస్ అ గ్రేటర్ ప్లాన్ ఫర్ యూ. నేను ఇది ఈ సాక్ష్యం పంచుకునేది మిమ్మల్ని బలపరచడానికి, ఇది నన్ను నేను కనపరచుకోవడానికి కాదు, కానీ దేవుడు నన్ను ఇలాగా వాడుకుంటున్నాడంటే మిమ్మల్ని కూడా అలానే వాడుకుంటాడు. దేవుడు నన్ను అలాగే రక్షించుకున్నాడు, ఆ పాపపు స్థితి నుంచి విడిపించాడంటే మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. ఆయన నామం నిమిత్తమై ఆయన మహిమ కోసం మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు, మిమ్మల్ని వాడుకుంటాడండి. సో దయచేసి గమనించండి, యు ఆర్ నాట్ వర్త్లెస్, యు ఆర్ నాట్ యూజ్లెస్, యు డోంట్ థింక్ దట్ ఐ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్ గుడ్ అనుకోకండి. గాడ్ హ్యాస్ అ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. సో ఐ హోప్ దిస్ బ్లెస్డ్ యూ, మై టెస్టిమనీ. సో ప్లీజ్ ప్రే ఫర్ అస్, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఎంతగానో నేను ఒకటే ఏమంటానంటే, స్వచ్ఛమైన సేవ చేసేటప్పుడు మేము ఎప్పుడూ దురాత్మలతోటి పోరాడుతూ ఉంటాం, వాయుమండల అధిపతులతోటి పోరాడుతూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడ నిజమైన పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది అక్కడ దురాత్మ శక్తుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి మనల్ని చేయనివ్వు, ఏ విధంగా మనల్ని అనగద్రొక్కాలా, ఏ విధంగా మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటాయి. సో దయచేసి మా కుటుంబాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకనూ అనేక విధంగా మేము సేవ చేయాలని, అంతవరకు మాలో ఊపిరినంత వరకు దేవుని నామాన్ని మహిమపరచాలని మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అండ్ మీరు నిజంగా ఈ సాక్ష్యాన్ని బట్టి ఆశ్రయించబడతారు, కైండ్లీ లెట్ అస్ నో, వీ విల్ డూ మోర్ ఆఫ్ దీస్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్. అండ్ ఈరోజు అనేక మంది ఒకేసారి లైవ్లోకి వచ్చారండి, ఏంటి ప్రత్యేకత? జెస్సి గారు మాట్లాడుతున్నారన్నా, లేకపోతే ఇది ఇస్ దిస్ టైమ్ ద బెస్ట్ టైమ్? ఈ టైం మీకు బాగుందా? ఇంకొన్న లైవ్లో కూడా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే లైవ్ వచ్చినప్పుడు మీకు తెలియజేయబడుతుందండి. ప్రతి ఆరాధనలో ప్రతి పాటలో మీరు లైవ్లో ఉండాలని ఆశపడుతున్నాము. అండ్ బిలీవ్ దట్ యూ విల్ బీ బ్లెస్డ్ గ్రేట్లీ బై గాడ్. చివరిగా ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా, ఐ నో ఇట్స్ గెటింగ్ లేట్, మీరు పడుకోవాలి, భోజనాలు అయ్యాయండి, డిన్నర్ అయ్యిందా? సో వీ వాంట్ మేక్ ష్యూర్ దట్ వీ ఫినిష్ క్విక్కర్. అండ్ బట్ కానీ ఈ మాటలు బట్టి దేవునికి మాత్రమే మహిమ, దేవునికి మాత్రమే ఘనత. ఎందుకంటే ఆయన చేయని కార్యములు ఘనమైనవి. ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఆయన చిత్తం మాత్రమే జరగాలి. నేను ఒకటే అంటాను, ఇంకా మా సాక్ష్యం చాలా ఉంది కానీ, మేము పంచుకోవట్లు చాలా ఉంది కానీ, ఇట్ జస్ట్ వన్ పర్స్పెక్టివ్ ఆఫ్ వేర్ షీ ఫ్రమ్, వేర్ షీ కమ్ ఫ్రమ్. అండ్ మామూలుగా అనుకుంటారు మమ్మల్ని చూసినప్పుడు, వీళ్ళందరూ ఏదో పర్ఫెక్ట్ పీపుల్ రైట్ ఫ్రమ్ హెవెన్ అన్నట్టు చూసుకుంటారు. నో, గాడ్ ఆల్వేస్ చూస్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ టు ఎస్టాబ్లిష్ హిస్ మినిస్ట్రీ. దేవుడు ఆయన శిష్యులు కోరుకున్న రీతికి నేను చూస్తాను కానీ, ప్రతిదీ అది ప్రత్యేకమైన రీతిగా ఉంటుందండి. ఆయన గొప్పవాడిని కోరుకున్నాడంటే ఏమవుతుందంటే దేవునికి మహిమ రాకపోవచ్చేమో. ఈరోజు మేము నిజంగా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం, మేము పనికిరాని వారిమి, యోగ్యత లేని వారిమి, అర్హత లేని వారిమి, కానీ క్రీస్తు యేసు రక్తం ద్వారా విమోచించబడిన వారుగా, ముట్టబడిన వారుగా, అభిషేకించబడిన వారుగా, ఆయన సేవకులుగా, ఆయన బిడ్డలుగా జీవిస్తానికి దేవుడు కృపనిచ్చాడండి. మమ్మల్ని వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు, మీకు ఆ విశ్వాసం ఉంటే. సో విశ్వాసంతో దేవుని దగ్గర ఉండాలని పెట్టుకుంటున్నా. చివరిగా వీ విల్ డూ ఎ కేక్ కటింగ్, యూనో వీ ఐ వాంట్ టు డూ ఇట్ అలాంగ్ విత్ ద లార్డ్ చర్చ్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎవ్రీబడి ఈస్ హియర్ టుగెదర్. అండ్ కలిసి ఈ కేక్ కటింగ్లో ముందుకెళ్లాలని ఆశపడుతున్నాను. వాట్ జర్ యువర్ డాన్సింగ్? ఐ యూ సో హ్యాపీ? ఓకే, వచ్చిన ప్రార్థన చేసిన తర్వాత మన కేక్ కటింగ్ చేసుకుందామండి. అండ్ దాని తర్వాత వీ ప్రే దట్ మీరందరూ వీక్షిస్తున్న మీరందరూ కూడా ఈ కార్యక్రమం బట్టి ఆశీర్వించబడుతున్నారని, అదే సమయంలో మీరందరూ మా కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా స్టార్టింగ్లో మీరు మిస్ అయ్యి ఉంటే, గాడ్ హెస్ బ్లెస్డ్ అస్. నలుగురిని ఇప్పుడు దేవుడు ఐదుగురు చేశారు. దట్ మీన్స్ షీఈస్ ప్రెగ్నెంట్, షీఈస్ క్యారింగ్, అండ్ షీఈస్ ఫోర్త్ మంత్ కంప్లీట్ అయింది. సో ప్లీజ్ ప్రే ఫర్ హర్, ప్లీజ్ ప్రే ఫర్ హర్ హెల్త్. ప్రతి ప్రెగ్నెన్సీ వాజ్ రియల్లీ ఛాలెంజింగ్, బికాజ్ నేను ఒకటే నమ్ముతాను, దేవుడు ఇచ్చే సంతానాన్ని అపవాది ఆపడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. దేవుని సేవ వరకు దేవుడు తన వంశాన్ని లేపేటప్పుడు అపవాది ఎప్పుడు తన కార్యాలయంలో ముమ్మరంగా ఉంటాడు ఎట్లా నాశనం చేయాలని. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ప్రే ఫర్ అస్ అండ్ కీప్ అస్
యునో కనెక్టెడ్ విత్ యూ. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత వీ విల్ కట్ ద కేక్ అండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ర ప్రేమల తండ్రి, నీకు వందనములు స్తోత్రములు అయ్యా. అవునయ్యా, తల్లి గర్భంలో రూపించబడతాను ముందే నువ్వు ఎరిగిన దేవుడు, నువ్వు చూచిన దేవుడు, నువ్వు ప్రత్యేకించిన పరిచిన దేవుడు అయ్యా, నువ్వు వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. అయ్యా, నీ ఉద్దేశములు, నీ నిబంధనలు మారినవయ్యా, అవి గొప్పవయ్యా. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. అయ్యా, నా భార్యకు మరొక సంవత్సరం ఇచ్చిన విధానం బట్టి వందనములు, తను ఇంతవరకు నడిపించిన విధానం బట్టి వందనములు, ఇప్పటికే అనేకమైన వాటిపైన అయ్యా నాయకురాలుగా చేసిన విధానం బట్టి వందనములయ్యా. నమ్మకస్తురాలుగా ఉండటానికి, నీకు అంగీకారమైన జీవితాన్ని మేమందరం బ్రతుకుతానికి, నిన్ను హెచ్చించేవారుగా, నిన్ను గణపరచేవారుగా, మమ్మల్ని మేము తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చించేవారుగా, నీ నామ మహిమార్థమై జీవించేవారుగా, దేవా ఈ అంచ దినములలో రోషం కలిగిన వారుగా, నీ సువార్తను పంచేవారుగా, నీ రాజ్యంని అయ్యా నీ రాజ్యం విషయమై ప్రయాసపడేవారుగా, అయ్యా ఆత్మలను రక్షించేవారుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాము. దేవా ఈ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, ఆ బిడ్డలపై అభిషేకాన్ని ఉంచండి. అయ్యా నువ్వు తెరిచిన గర్భం బట్టి వందనాలు మరొకసారి. ఈ గర్భంలో ఎదుగుతున్న బిడ్డ కూడా కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి. దేవా ఈ రాత్రి ప్రత్యేకమైన అభిషేకంతో, నీ అభిషేక తైలముతో మరొకసారి తల నుండి అరిపాదం వరకు అభిషేకించి, ఒక న్యూ అనాయింటింగ్తో, న్యూ విజన్తో ఈ ముందున్న సంవత్సరాలు నడిపించి, నీ రాకడ వచ్చేంత వరకు, లేకపోతే మా జీవితాంతం వరకు నీ నామం మహిమార్థమై మమ్మల్ని జీవింపజేయమని, మంచి ఆరోగ్యంతో, దీవెనతో, బలంతో జసి నింపమని నజరడని యేసు నామంలో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్. Birthday, you're ready to sing, Zari? You're ready to sing happy birthday? You're ready to sing happy birthday? Come. Okay, then we'll sing. Then we'll sing happy birthday. Okay, we're going to sing happy birthday. Mama, no. Okay, take the mic and sing the lines. I want to light a candle. It's all on. It's already on. Come, sing. Happy birthday to Mama. Happy birthday to Mama. Happy birthday, happy birthday. Happy birthday to you. Okay, switch it off. Ready? One, two, blow it off. Three. Blow it off. Come on. Heavy blow. It's coming up again. Zeddy, blow it first. Blow it off. Come on. Oh, it's again coming. Give it to me. Zeddy, first blow it. Zeddy, blow it. Zeddy, Nana, come, blow it. Zeddy. Okay, Zeddy's won it. Okay, come on, clap your hands.
Baby, Jenny, come. Feed mama can cake. Come. చాలా సంతోషం అండి ఈ రీతిగా మిమ్మల్ని అందరం కలుసుకుంటానికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ అస్ ఇన్ ప్రేయర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. విల్ సీ ఇన్ ద వీక్లీ లైవ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ నోటిఫై సిగ్నల్ ఆన్ చేస్తే మీరు లైవ్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.